మీ తాతగారు కట్టించిన ఈ రామాలయం ఈనాడు ఇంతటి ఉన్నత స్థితిలో ఉండి ఇంత వైభవోపేతంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయంటే దీనికి మీ దీక్షే కారణం. నాదే ఉందండి నిమిత్తం మాత్రం, సాటివారి సహకారం, ఆ శ్రీరామచంద్రమూర్తి దయ. ఏం జానకి? అంతేనండి. మీరెంత ఉదారులో జానకమ్మ తల్లి అంత ఉత్తమేయుల్లారు. ఇదిగో ప్రసాదం స్వీకరించండి. ఆ సీతారాముల్లా ఆదర్శ దంపతులే చిరకాలం వర్ధిల్లు. దాదా చిన్నమ్మ ఎక్కడ? ఇప్పుడు నాకు ఇక్కడే ఉండాలక్క. దాని కాలు ఒక చోట నిలబడదని మనకి తెలిసిందేగా. జానకి మీరు ఇంటికి వెళ్ళండి, నేను మిగతా కార్యక్రమం చూసుకుని వస్తాను. అలాగే. బాగుంది, ఇంకా కొంచెం పోయేవా. ఇంకేయా ఆగా, ఏకా ఇదిగో పానకరాడు, నువ్వు తాగే పానకం ఏదో ఉంది, వెళ్ళలే. రాములారి పండగ రాములారి పండగ శ్రీరామి నవమి నేడు, రాములారి పండగ రాములారి పండగ
బాగుందండి, చాలా బాగుంది. ఇలాగా ఆనందిస్తూ ఇక్కడ కూర్చోండి. ఏమిటండి కర్ణం గారు? లేకపోతే ఏమిటండి, రామయ్య గారి తాతగారు ఈ గుడి కట్టించారట. ఈ వైభవన గంటలకి నీ కూడా కారణం ఓరేనట. నీ పెద్దలే కనుక యాసులు ఫలాలు ఇవ్వకపోతే ఈ వైభవం లేక తగ్గేదాలంట. ఆ మాటకు వస్తే రామయ్యకి బదులు ఆ పేట మీద మీరే కట్టండి. జాతకి పట్ట నేనా? రామయ్య గారు ఈ తీయింటే ఇప్పుడు ఆయన చేయగలరండి. కర్మం గారు అంతా లిటికలేసాను. ఇంకా ఏం కారణం? ఉద్యోగం ఎప్పుడో ఊడిపోయిందిగా. ప్రభుత్వం డబ్బు తినేస్తే ఉద్యోగం తీసేదేది? ఇంకా నయం జైల్లో ఇచ్చేయాలి. అబ్బాయి, నా మీద ఎవరో కిట్టిన వాళ్ళు ఈ వాదు వేశారు. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు చేయండి. అబ్బాయి అంజి, బాణకాలు నాగులు జోగులు ఈ రోజు లగాయకు మీతో పాటు రాయుడు గారు సేవ చేయడానికి నేను నిర్ణయిస్తున్నాను. ఏమంటావు అబ్బాయి? నేనేదంటాను ఎడబాబు. లోపలికి రాకూడదు. చేసింది ఏమిటి ఇదంతా? పిచ్చి పెట్టిందా? కాపాడుకోదిలా. పెళ్లి కొడుకు కూడా రాకపోయినా పెళ్లి కూతురు కారు చూడటం తప్పదుగా. సర్లే, ఇప్పుడు రా. పద చిన్ని ఇలాగా ఎందుకు రమ్మంటుంటే? కొడతావేమో. ఆ భయం ఉంటే ఇలా చేస్తావా? నేనేం చేశాను? ఇంకేం చేయాలి? ప్రసాదం తీసుకోకుండా వచ్చామే. మరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఆరు సిద్ధం చేయొద్దా? చేయొద్దు. పిచ్చి ముద్దు పెళ్లి వారికి కాదు, ఆ సీతారాములకి. వీటి మీద అక్క మీ అన్నయ్య కూర్చొని కళ్యాణం జరిపించారు. ఇప్పటికైనా అర్థమైందా? కొంచెం అర్థమైంది. అర్థమవుతుంది అర్థమవుతుంది. పద అన్నానికి. ఇప్పుడేగా కడుపు నిండా పానకం తాగేశాను. అయితే అన్నం తెలవన్నమాట. చూ పట్టుకున్నావు కదా, అన్నయ్యతో చెప్తాను. ఏ తిని, అన్నం తినేలేమ్మా. తిని. ఏ అబ్బాబా, ఏం పిల్లరా బాబు, చూడరా అన్నం తినకుండా వెళ్ళింది. రా నీ చెప్తాను. ఊరుకోక అన్నమే గాని చిన్ని ఎప్పుడైనా కొట్టావా? ఎలా కొట్టను రాత, చిన్నప్పటి నుంచి బిడ్డలాగా నా చేతిలో పెరిగింది. చిన్నియే కాదు, వీడు కూడా నీ బిడ్డ అయిపోయాడు. అరే చిన్ని సందడిలో పడి వీడి సంగతే మర్చిపోయాను. తీసుకో రా నాన్న అమ్మలు తిండు గాని. జగదభిరామ రఘుకుల సోమ శరణముని ఎవయా, రామ కరుణను చూపవయా. జగదభిరామ రఘుకుల సోమ శరణముని ఎవయా, రామ కరుణను చూపవయా. యాగం కాచితివయ్యా, రాతిని నాతిగా చేసితివయ్యా, రాతిని నాతిగా చేసితివయ్యా. అరువిల్లు విరిచి ముగిపించి సీతను పరిణయమాడిన కళ్యాణ రామ శరణమునియవయ్యా, రామ కరుణను చూపవయ్యా. Thank you.
బాణం ఒకటే మాట ఒకటే సతీయని చాటితివయ్యా ఒకటే సతీయని చాటితివయ్యా సుజనుల నణచి సుజనుల బ్రాచిన సుజనుల నణచి సుజనుల బ్రాచిన ఆదర్శమూర్తి వినీవయ్యా శరణము నీయవయ్యా కరుణను చూపవయ్యా జగద విరామ ప్రభు కుల సోమ శరణము నీయవయ్యా రామ కరుణను చూపవయ్యా జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ పావన నామ మేఘ శ్యామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జయ రామ జయ రామ జానకి రామ యోమా వెళ్ళి వెంటనే వచ్చేసావే వదిలి కొట్టింది అన్నయ్యా కొట్టిందా ఏ అదే కొట్టలేదనుకో తూము వెళ్ళిపెట్టింది పారిపోయి వచ్చేసా ఆహా అంత పని చేసింది సరే పద మీ వదిలి సంగతి ఎవడో కనుక్కుందాం పద ఏమి నువ్వు చేసిన పని మా చిన్నమ్మని చెవి మెలి పెడతావా అంతవరకే చేశా నిజంగా కొడితే మీతో ఇలా పిచ్చుడులు చెప్పేదా చూసావన్నయ్యా చూసావా ఉండమ్మా ఇదిగో అసలు ఏం జరిగింది చెప్పు మీ చెల్లాయినే అడగండి లేదన్నయ్యా వచ్చినా ఏ చిన్ని ఏమిటి అబద్ధం కూడా నేర్చావు వాళ్ళిద్దరూ ఒకటే అన్నయ్య అవునమ్మా తోడికోడళ్ళు కదూ మీ అన్న చెల్లెలు ఇద్దరు ఒకటి అయినప్పుడు మా అక్క చెల్లెలు ఇద్దరు ఒకటి కావడం తప్ప ఏ చిన్న ఇద్దరే చూడు అన్నయ్య మళ్ళీ పిలుస్తుంది పర్వాలేదులేమ్మా నేనున్నాగా ఏం చూస్తున్నా నేను చూస్తాను చెప్పు రామాలయంలో ప్రసాదం తీసుకోకుండా పరిగెత్తుకొచ్చావా లేదా ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేసావో చెప్పు ఆరతి పళ్ళని తీసుకొచ్చి నీకు ఆరతి ఇచ్చాను అంతేకాదండి పెద్ద ఆరిందాలా పెళ్లి కొడుకు ఏడి అని అడిగింది అమ్మా వచ్చే సంవత్సరం పెళ్లి కొడుకుని చూస్తాలేమ్మా అప్పుడు మీ వదిల్లు మీ ఇద్దరికి ఆరతి ఇచ్చి లోపలికి తీసుకొస్తారు నవ్వుతూ ఇలాగే కూర్చుంటారా భోజనం లేస్తారా నాకు తమ్ముడు కొట్టించు ఇంకా ఆయన రాలేదండి ఇంకా రాలా వాడికి ఒక దేవుడు లేదు దయ్యం లేదు ఈవేళ అయినా ఇంటి పట్టున ఉండకూడదు వాడి పొలం ఏమిటో వాడు ఏమిటో సరే వచ్చావా ఆగండి ఆగండి అక్రమం అక్రమం ఇది దేవుడి పొలానికి నీళ్ళు పెట్టకుండా కట్ట అడ్డం వేస్తున్నారు అక్కడ అక్రమం ఇది అన్యాయం ఇక్కడ దేవుడి పొలం అయితే మాత్రం రెండు పండు పడ ముందుగా నీళ్ళు పెట్టాలా దేవుడి పొలం దేవుడి పొలాన్ని ముందుగా పెట్టద్దు బాబు 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 చూడండి దేవుడి పొలానికి నీళ్లు పెట్టకుండా ధర్మయ్య ఏమైందిరా అర్థంగా వేస్తున్నారు కలబడతారు చూడండి బాబు కొడుతున్నారు బాబు రాయ్ మర్యాద కట్ట తింటారు లేదా ఏం చేస్తున్నారు ఉండరా చిన్ని అది వాడికి పోమ్మా నీకు ఇంకోటి తయారు చేసిస్తున్నాను ఎరా గోపి
ఈవేళ శ్రీరామ నవమి గుర్తుందా? ఉంది ఆలయంలో అంత వైభవంగా కళ్యాణం జరుగుతుంటే కనీసం కళ్ళతోనైనా చూడ్డానికి రాకుండా ఏమిటా నువ్వు చేసే పాటు? నీటెత్తరు కదా అన్నయ్య, పదులు ఆడుకోకుండానే దమ్ము చేయాల్సి వచ్చింది. పైగా వచ్చే దారిలో మాట్లాడుకోవడానికి ఇంకా చాలా పొద్దుంది, కానీ ముందు భోజనానికి లేవండి. ఏమిటి ఇదంతా మా మీద అభిమానమే? కాకపోతే మీ తోడుకోడళ్ళు ఇద్దరు ఆకలి కాగలేక మమ్మల్ని తొందర పెడుతున్నారేమోనని. చూడండి, మీకు తెలియదేమో, ఆడది పెళ్ళిన తర్వాత తన ఆకలి సంగతి ఏ మర్చిపోతుంది. ఏమైతే సరే బుద్ధి. ఏమయ్యా మరిది ఇంత ఆలస్యంగా వచ్చావే? వారికి తిండి తినే తీరికెక్కడ దక్కయ్యా, అస్తమానం పొలం పనులు ఉంటే చాలు. అంతేగా చెల్లె, మా మరిదికి పొద్దుపోవడానికి పోట్లాట కూడా ఉండాలి. నవ గోపి, నీ వదిలికి నీ మీద ఎంత మంచి అభిప్రాయం ఉందో. కాదన్నయ్యా, మన దేవుడి పొలాలకి నీరెక్కకుండా రాయడి మనుషులు కాలువ కట్టిపెట్టారు. అరే తప్పురాని మన తరమే అడ్డెళ్తే అతను నెట్ అవతల పారేశారు. అంత పని చేయించాడా? ఈ రాయుడు దుర్మార్గాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. తిండి కూడా ఠికాణాలే, నీకు దేవుడి మాన్యాలు సాగు చేయగానే ఒళ్ళు మత్తెక్కిందా? నా మనుషులు నా చేలకు నీళ్లు పెడుతుంటే ఎదిరించేంతటి గుండె ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ముందుగా దేవుడి మాన్యానికి నీళ్లు పెట్టడం ఆచారం కదా బాబు గారు. ఆచారం కాదురా, అపచారం. నోరు లేని ఆ దేవుడికి మా తాతలు భూములు రాసివ్వడం మీ కడుపు నింపడానికి, అందుకే మీ కళ్ళు మూసుకుపోయాయి. నీకు తోడు ఆ గోపిగాడు వచ్చి మా మనుషుల మీద చెయ్యి చేసుకోవడానికి ఎన్ని వేల గుండెలు ఉండాలి? దీనికి శిక్ష ఏంటో తెలుసా? ఆ గోపిగాడు మా మనుషులు ఎన్ని దెబ్బలు కొట్టాడో అన్ని నీ మీద పడతాయి బాబు. ఆయన కొడితే నువ్వు వేడిచిపోతానండి ఏడుపులోకమనే. ఏడాది ఏం చేయమన్నావు? వాడిని కొట్టినందుకు ఐగారు చేతులు ఎంత కలిసిపోయాయో. ఐగారు తీర్పు అంటే ఏడేసుకున్నా వేటింగ్ మొదలని చూపిస్తారు మరి. ఒక్క తీర్పేమిట్రా అంజయ్, రాయుడు గారి ఓర్పు నేర్పు ఆనాటి రాయిల్నే మరిపిస్తుంటాడు. ఆహా, ఎట్టాగైనా కలడం కలడమే. ఈ రేసిన ముక్కను చూశారు అమృతం నాగనే, అమృతం ముక్కనే ఉంటుంది ఏంటి? ఒరే మంత్రిగా, మరి ఎలా ఉంటుంది? ఐగారు తాగుతున్నా చూడు, అలా ఉంటుంది అమృతం. చచ్చిపోనండి ఇలాగుంటది. అయ్యా రాయుడు గారు, చిన్న చిన్న గొడవలు మీకెందుకండి? ఆ దేవుడు మాన్యం 10 ఎకరాలు ఈ 4 మొహాన పడేయండి, మీ చెప్పుకున్న నాడాలే పడుంటాడు. తప్పు కరణం గారు, నారా అయితే టకా టకా గోల చేస్తుంది. చెప్పు కింద పువ్వులా ఉండాలి, కాలు కింద మట్టిలా ఉండాలి. ఆనగారు గారికి కూడా కవిత్వం వచ్చేస్తుంది. మరి ఏంటనుకుంటున్నావు? చిత్తం మరి సెలవు ఇచ్చారు కాదు. రామయ్య గారు ఒప్పుకుంటే నా అభ్యంతరం ఏముంటుంది లింగం గారు? కరెక్ట్ కర్ణం గారు. మరి సవ్వాకపోతేటి ఇంకేమంటది భోజనం? ఆశా ఆశా, ఇది అసమానం తిని గొడవే, వేరే పన్ను ఏది? గారు గారు, ఆటకి ఒక లక్క పెడితే ఏర్పాటు చేయమంటారా? వద్దుగానే, వాసన చూడటానికి మళ్ళీ పూచ. మీరు అంటారని ముందుగానే తెలిసి ఏర్పాటు చేశాను. అదే అదే ఇది ఉంటబ్బా, ఇలా ఉంది ఉంటబ్బా, నాకు సిగ్గేస్తుందబ్బా. ఏంటబ్బా ఇలా ఉంటుంది డబ్బా, నాకు సిగ్గేస్తుందబ్బా. ఏమిటండి అలా కొత్తగా చూస్తున్నారు? ఇప్పుడు చూసినా కొత్తగా ఉండి, ఎంత చూసినా చూడాలనిపించే నీ అందం. ఏ అందం ఆరాధనకు ఆధారమవుతుందో, ఆ అందమే ఆడదానికి కష్టాలకు కూడా కారణమవుతుందని మీకు తెలియదా అండి? అదేమిటి జానకి? అవునండి, సీత అగ్ని పరీక్షకు, ద్రౌపది కష్టాలకు కారణం ఈ అందమే కదండి. జానకి, నువ్వు మామూలు మనిషి కావు. అవునండి, నేను మహనీయుని భార్యను. పవిత్రమైన మీ పరిచయ భాగ్యం లభించిన అదృష్టవంతురాలి. ఎవరది?
ఎలా వెంకన్నా? మా అయ్య అసలు లేవట్లేదండి, ఒకటే జ్వరం, ఏవేవో మాట్లాడుతున్నాడు. మా అమ్మ తమతో చెప్పి రమ్మనండి. జానకి వెళ్ళరా. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే రెక్కలు కట్టుకుని వాళ్ళ మీ అలవాటేగా. నేను వద్దంటే మాత్రం మాన్తారేమిటి? తప్పకుండా వెళ్ళండి. అక్క అయ్యగారు పొద్దున్నే మా అయ్య పొలం వెళ్ళాడు, వచ్చిన దగ్గర నుంచి ఇలానే బాధపడిపోతున్నాడు. చూడండి బాబు ఈ దెబ్బలు చూడండి. ధర్మయ్య ఎవరు ఇంట్లో కొట్టింది? ఆ వివరాలేం అడుగుద్దు బాబాయ్, నేనేమి చెప్పలేను. కానీ మిమ్మల్ని ఒక్కటి కోరుకుంటున్నాను, ఆ దేవుడు మళ్ళీ ఎవరికి ఇవ్వద్దు బాబు. నా బిడ్డలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు బాబు. అదేమిటయ్యా, నువ్వు సాగు చేసుకునే దేవుడు మాన్యం మరొకరికి ఇవ్వడం ఎందుకు జరుగుతుంది? నాకెందుకు అనుమానంగా ఉంది? అయ్యగా వచ్చిన దగ్గర నుంచి ఇలా నటున్నా మాకేమిట భయంగా ఉంది గారు. నువ్వేం కంగారు పడదు లక్ష్మి. ధర్మయ్య చూడు, అసలు ఇంతకీ ఏం జరిగింది రావాలి చెప్పు. ఏమి లేదు బాబాయ్, బాగానే ఉంది, తగ్గిపోతుంది బాబు. సరే చెప్పద్దులే. చూడు నేను వెళ్ళి డాక్టర్ గారి దగ్గర ముందు తీసుకుని పంపిస్తాను, 4 రోజుల పాటు బాగా విశ్రాంతి తీసుకో బాబు. పది ఊడుతులు అవన్నీ నీకెందుకయ్యా? నువ్వేమి ఆందోళన పడకు, ఆ పనులను తమ్ముడు చూసుకుంటాడు బాబు. భూదేవి మా పైన దయ చూపు శ్రీదేవి, మముగన్న తల్లిరా భూదేవి మా పైన దయ చూపు శ్రీదేవి. శ్రీదేవి భూదేవి తోడుగా ఉంటే ఏ దేశమే గినా ఎదురేమి లేదునా. మముగన్న తల్లిరా భూదేవి మా పైన దయ చూపు శ్రీదేవి. నదులు గలగలమంటూ పదము పాడుతూ ఉంటే, నాగేలు భూమిపై నాట్యమాడుతూ ఉంటే, గలగలమంటూ పదము పాడుతూ ఉంటే, భూమిపై నాట్యమాడుతూ ఉంటే, పచ్చ పచ్చని పైరు పండి ఒరుగుతూ ఉంటే, పచ్చ పచ్చని పైరు పండి ఒరుగుతూ ఉంటే, మనసు ఉప్పొంగురా మనకు లోటే మిరాగన్న తల్లిరా భూదేవి మా పైన దయ. పరుల దోపిడి చేయు సంపాదనకు ఇంకా చోటు లేదు, సంపాదనకు ఇంకా చోటు లేదు. 10 మందితో కలిసి మెలసి ఉండకపోతే ఎంత వాళ్లకు కూడా బ్రతుకు లేదు, ఎంత వాళ్లకు కూడా బ్రతుకు లేదు. రైతు లోకం అంత కళ్ళు తెరిచిందిరా, రైతు లోకం అంత కళ్ళు తెరిచిందిరా, రాజాలనే తల్ల క్రిందు చేస్తుందిరా.
కన్న తల్లిరా పూదేవి, మా పైన దయ చూపు శ్రీదేవి, మము కన్న తల్లిరా పూదేవి, మా పైన దయ చూపు శ్రీదేవి. రెండు సంవత్సరాలుగా ధ్వజస్తంభానికి రాగిరేకులు చేయిద్దామని అనుకుంటూనే ఉన్నాం, కానీ ఇంతవరకు చేయించలేకపోయాం. ఈ సంవత్సరమైనా చేయిస్తే బాగుంటుందని నా మనవి. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? శ్రీరామనవమి ఉత్సవాలకే బోలెడంత ఖర్చు అయింది, మళ్ళీ రాగిరేకు తాపడం అంటే సామాన్యమా? పోనీ, ఆ డబ్బుతో స్వామివారి పేరునే ఒక ధర్మసత్రం కట్టిస్తే పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది. ఆహా, ఉన్న డబ్బంతా సత్రానికే ఖర్చు పెట్టేస్తే రేపు ఏదైనా ముఖ్యమైన అవసరం వస్తే? అయితే ఓ పని చేద్దాం, మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఆ డబ్బుతో స్వామివారికి నగలు చేయించేద్దాం. ఏ, ఆ డబ్బు నా దగ్గర ఉంటే ఖర్చు పెట్టేసుకుంటాను భయమా? భయం ఎందుకండి? మీ దగ్గర డబ్బు ఉంటే ఖజానాలో ఉన్నట్టే. ఇప్పుడు స్వామివారికి నగలు చేస్తే ఆ గత అలం చేతులు మీ దగ్గర ఉండవు. ఏమండి రావగారు, అంచేత స్వామివారికి 50,000 రూపాయలు పెట్టి నగలు చేయించేందుకు గాను కమిటీ వారు ఏకగ్రామంగా ఆమోదించడం అయినది. పెద్ద పనిలో ఉందిరా, పెద్ద మీద పనిలో ఉండి తినో. అరే తింటావా? తినవా? తినో తిండ్రా, మన ప్రాణం తీసుకున్నా తినా. అయ్యో రాగా, ఎందుకు వాడిని ఊరినే ఏడిపిస్తున్నావా? చూడక, నువ్వేదో పనిలో ఉన్నావని వాడికి నేను అన్నం పెట్టుకుంటుంటే నువ్వే కావాలని మారం చేస్తున్నాడు. ఫోన్లే, నేనే పెడతాను. ఇలా నువ్వు ఇలా గారం చేస్తే వాడు ఎందుకు పనికిరాడు? చూడు రాధ, పిల్లలు పైకి రావాలంటే భయపెట్టే కన్నా గారం చేయడమే మంచిది. నువ్వు వెళ్ళి, ఏవో నీ ఇష్టం. ఏది బాబు, మళ్ళీ ఒకసారి ఏ తిని. ఏమిటి అల్లరి? సిగ్గులేదు, పెళ్ళేడు వచ్చింది. ఏమిటి అది? అవునవును, వయసు వచ్చినా మా చిన్నమ్మ చిన్నపిల్లేసమండి. చిన్నతనంలోనే అమ్మా నాన్న పోయినప్పటి నుంచి మీ చేతుల్లోనే వెన్న ముద్దలా పెరిగింది. వదిన గారు తల్లి అయితే అన్నగారు తండ్రి అయ్యారు. కానీ ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్ళంటే ఒక యజ్ఞంలా తయారైంది రామయ్య గారు. ఏమైనా కానివ్వండి, ఎంత డబ్బు ఖర్చు అయినా సరే మా చిన్నమ్మకి గొప్ప ఇంటి సంబంధమే చేయాలని నిశ్చయించుకున్నాను. చూడండి భూషయ్య గారు, మీ ఎరికలో ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పండి. లేకే, కాకినాడలో మా అల్లుడు గారి ఇంటి పక్కనే కాంతమ్మ గారని ఒక ఆశపడరాలుంది. ఆవిడ ఒక్కడే కుమారుడు, అతని పేరు చంద్రం. మొన్ననే బియ్యసులో చేరాడు. చక్కదనమే కాకుండా సంస్కారం కూడా ఉంది. మీ చెల్లెలకు తగినదంటండి. అలాగా అయితే మీరు ఆలస్యం లేకుండా ఆ ఊరు వెళ్ళి మన సంగతి అంతా చెప్పి వాళ్ళు వెంటనే పెళ్లి చూపులకు వచ్చేలా చేయండి భూషయ్య గారు. కట్నం కొంచెం ఎక్కువ అడుగుతారేమో. ఎంతైనా సరే భూషయ్య గారు, వారి చెల్లెలు సుఖంగా ఉండటమే రామయ్య గారికి కావాల్సింది. అంత ధైర్యం మీరిస్తే ఇక్కడే రేపే వస్తాను. శుభాష శీఘ్రం. చక్కటి సంబంధం చూడు భూషయ్య, రామయ్య గారు అంటే మన ఊరికే మగుటం లేని మహారాజు. చక్కటి మారు చెప్పారు కర్ణం గారు, ఒట్టి మహారాజే కాదు మంచికి మారు పేరు కూడా. అంతేకాదు పానకాలు, ఆ భద్రాచల రామదాసులు వారే ఈ జన్మలో రామయ్య అయి పుట్టారు మనలాంటి భక్తుల్ని పునీతులు చేయడానికి. అవును, ఈ మధ్య చావబోయే ధర్మయ్య బ్రతికారంటే ఆ రామయ్య గారు చల్లని చెయ్యే కారణం. అవునవును. ఊరుకోండయ్యా, మనిషిని మరీ పైకెత్తితే ఉన్న మంచి కాస్త చెడుగా మారే ప్రమాదం ఉంది. నేను మీలాంటి మనిషినే. అది సరే గాని, వేళగాని వేళ మీరంతా ఇలా కట్టకట్టుకు బయలుదేరేమిటి? ఏం లేదు రామయ్య గారు, దేవుడు మాన్యం చేసే ధర్మం మొదలుపడ్డాడుగా పాపం. 10 ఎకరాలకుండా ఈ వార్ధక్యంలో ఈ డబ్బుతో ఒక్క రెక్క మీద ఎలా చేసుకుంటాడు చెప్పండి పాపం. అందుకే మా నాగులు తమ నా భూమి అడగడానికి వచ్చారు. ఓహో, అలాగా? ఏదో పిల్లలు గలవాడు వచ్చేలాగా నల్ల పెద్ద పిల్లలకి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. రాయుడు గారు కూడా మీతో ఒక్క ముక్క చెప్పి ఈ భూమి కౌలు చేసుకోమన్నారు. కరణం గారు, మీరు పెద్దలు, సర్వం తెలిసిన వారు. దేవుడి మాన్యాన్ని అడిగే ముందు ధర్మయ్య పరిస్థితిని గురించి కొంచెం ఆలోచించి ఉండవలసింది. ధర్మయ్య నాగుల కంటే పేదవాడు, చేతికందని పిల్లలతో సతమతం అవుతున్నాడు. వంశపారంపర్యంగా ధర్మయ్య చేసుకునే దేవుడి మాన్యాన్ని కష్టకాలంలో అతని కడుపు మీద కొట్టి నాగులకి ఇవ్వమండడం ధర్మమేనంటారా? అదే స్థితి మనకొచ్చిందనుకుని ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి. రామ 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 రామ, అటువంటి స్థితి విరోధులకు కూడా రాకూడదు. కాకపోతే మరోలా అనుకోకండి, వస్తాం. ఏమి చూసుకున్నావు ఈ విరగబాటు? తొందరపడతాయి ఎందుకు పానకాలు? ముందుంది ముసళ్ళ పండగ, చెల్లెలకి బ్రహ్మాండంగా పెళ్లి చేస్తాడట. మంచి ఎత్తు దొరకకుండా పోతాడా? అదేదో చూద్దాం. జలఘటాదులందు చంద్ర సూర్యాదులు
కానబడుచు గాలి కథలు భంగి ఆత్మకర్మ నిర్మితాంగంబులను ప్రాణి కదలు చుండు రాగ కలితుడగుచు. అరే అప్పుడే నిద్రపోయింది. ఇప్పుడు లే పాలు పట్టించాలనే. అన్నం కూడా తెలియదండి, పాలైనా తాకపోతే ఎలా? చిని చిని లేమ్మా, లేచి కాస్త పాలు తాగు. నాకు నిద్ర వస్తుంది ఇప్పుడు. వద్దు. చూసారా, ఇది వర్ష, దీన్ని ఎలా దారిలో పెట్టాలో నాకు అర్థం కావడం లేదు. ఇక మనమేం దారిలో పెట్టక్కర్లేదులే, దాని దారి ఏదో నిర్ణయం అయ్యే రోజు దగ్గరికి వచ్చింది. ఏమిటండి మీరనేది? కాకినాడలో మంచి సంబంధం ఉందిట, పిల్లని చూసుకోవడానికి రమ్మని భూషయ్య గారితో కబురు చేశాను. ఏమిటి, చిన్నీకి పెళ్ళా? అప్పుడే ఏమంత వయసు మించిపోయిందని పెళ్లి చేయాలనుకుంటున్నారు? నీకే వయసులో పెళ్ళైందో గుర్తుందా? ఎలా మర్చిపోగలండి, ఊహ తెలియక ముందే నాకు పెళ్ళైంది. కళ్ళు తెరిచిన తర్వాత నా కళ్ళ ముందు మీరే కనిపించారు. మీరు నేర్పిన పాఠాలు నియమాలే నా జీవితానికి మార్గదర్శకాలయ్యాయి. పవిత్రతలోని గొప్పతనాన్ని, మమతానురాగాల మాధుర్యాన్ని మీ దగ్గరే నేర్చుకున్నారు. నాలాంటి అదృష్టవంతులు ఎంతమంది ఉంటారు చెప్పండి. జానకి, ఏమిటిది? ఏం లేదండి, గతం గుర్తుకొచ్చేసరికి నన్ను నేనే మర్చిపోయాను. పిచ్చిదానా, నీలో నా పట్ల ఉన్న ప్రేమాభిమానాలు శ్రద్ధాసక్తులే నన్ను ఒక మంచి మనిషిగా నిలబెట్టాయి. ఎప్పుడు నా నీడలా ఉంటూ నా యోగక్షేమాలే నీ నిద్రాహారాలనుకునే నువ్వు నా పక్కన లేకపోతే నాకు జీవితమే లేదు జానకి. దయచేసి అలాంటి మాట్లాడకండి. ఏం జానకి, ఎందుకలా భయపడ్డావు? మన రామాలయం గంటలేగా, అలా ఎన్నటికీ జరగదు అని గుర్తు చేస్తున్నా. జానకమ్మ, రాధమ్మ, ఈ ఇంటి పెద్ద కోడలు, చిన్న కోడలు. నమస్కారం. కూర్చోండమ్మా. తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? అంతేనా, కతికితే అతకదనే నమ్మకం ఏమైనా ఉందా? అబ్బేబే, నాకు అటువంటి పట్టింపులు ఏం లేవండి. చూడండి అమ్మా, మీకు కాబోయే కోడల్ని చందన బొమ్మ. అమ్మాయి ఎంతవరకు చదువుకుందమ్మా? 8వ తరగతి వరకు అండి. చాలు ఆడపిల్లకి అంతకన్నా ఎక్కువ ఎందుకు అమ్మా? వంట పని, ఇంటి పని అన్నీ వచ్చు కదూ. మాట్లాడమ్మా, నోటి ముత్యాలు రాలిపోవు. వచ్చండి. పాటలేమైనా పాడతావా? ఎవరు పాట కచేరీలు చేయిస్తావా ఏంటి? లక్షణంగా సంసారం చేసుకునే పిల్లకి పాటలు పద్యాలు ఎందుకురా? కాంతమ్మ గారు, ఇంతకీ అమ్మాయి నచ్చినట్టేనా? నాకు నచ్చింది. అయితే ఇంకేం వాడికి నచ్చింది అంటున్నాడు? మరి కట్నం? కాంతమ్మ గారు, నిజం చెప్పాలంటే పెద్దగా కట్నాలు ఇచ్చుకునే స్థితిలో లేవండి. అయినా ప్రాణంగా చూసుకునే మా చెల్లెల కోసం అప్పు సప్పు చేసి. అదే ఎంత ఇస్తారో చెప్పండి. ఏదో లాంఛనాలని జరిపి నగదుగా ఒక 10,000 రూపాయలు ఇచ్చుకుంటాను. పర్వాలేదమ్మా, మా దగ్గర చాలా డబ్బు ఉందిగా. అబ్బాయికి కూడా ఇష్టమైనప్పుడు మీరు కాదనడం అంత మంచిది కాదు. సరే, పెద్దవారు మీరు చెబుతున్నారు కనుక అలాగే. నాయన, ఇంక వెళ్ళరామా? మంచిదండి. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించి ఉత్తరం రాయిస్తాను. అలాగే మా జానకి వస్తాను. మంచిదండి. రాదా అమ్మా? ముచ్చాల పండిత, రతనాల ముంగిట, ముచ్చాల
చెల్లా అమ్మో ఏం పిల్ల ఏ బుల్లమ్మ బుగ్గలు చిదిమి కల కల్లంగా కౌగిటాడిమి ఏ బుల్లమ్మ బుగ్గలు చిదిమి కల కల్లంగా కౌగిటాడిమి గారికి తట్టి చిన్నవాడు వారంలోగా వస్తాడు చిన్నారి మరదలికి పెళ్ళవుతుంది చిట్టెం మాత్వరలో ఇల్లాలవుతుంది చిట్టెం మాత్వరలో ఎన్నళ్ళు సిగ్గు ఆ మూడు ముళ్ళో పడగాని తన ముద్దులన్నీ తీరగాని ఆ మూడు ముళ్ళో పడగాని తన ముద్దులన్నీ తీరగాని ఏడాదికి ఒక పాపను ఎత్తుకొని వస్తుంది అది ఆడపిల్లే అవుతుంది మా బుద్ధి గడి పాలవుతుంది అది అన్నయ్య చూడు అన్నయ్య ఇలాకే అగలాడేస్తుంది నేను కూడా ఆడేసుకునేటి ఆశ ఏంటి ఏమిటి వేషం వేషం కాదు ఇలాక సరసం సరసం లేదా ఎవరైనా చూస్తే ఎవరైనా చూస్తారని కదా ఇక్కడికి వచ్చిన ఇదిగో మునిగేద్దారేటి మునిగే ఏమిటి పని ఇంకొకసారి అక్కడ ఉండలేను చిలకా చిలకా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానే నాకంటే అందగడ దొరుకుతా ఇదిగో నాకంటే రచుడు ఉంటాడా నేను రాయుడు గారు మహామంత్రినే మంత్రి అంట మంత్రి కంత్రి ఇదా 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 ఇది ఇది ఇదా ఏ చిలకా నాగమ్మ తల్లి నిన్ను 1000 కళ్ళతో కాపాడుకుంటున్నాను తల్లి నీ మహిమ నాకు తెలుసు నా సంగతి నీకు తెలుసు తల్లి ఈ పుట్టని ఎలా పెంచుకుంటావో తల్లి నీదే భారం కాంతమ్మ గారు నమస్కారం అల్లుడు గారు రండే అదేనయ్యా మా రామయ్య గారు అల్లుడు అంటే మా ఊరికే అల్లుడు అన్నమాట అల్లుడు గారు చందమామలే ఉంటాడంటేను అతిశయోక్తి అనుకున్నాను నిన్ను చూడడానికి నా రెండు కళ్ళు చాటం లేదు నాయన అమ్మా ఇంత లక్షణంగా ఉంటావని అప్పుడే అనుకున్నాను నాయన అందుకే ఆ టీవీ ఆ దర్జా ఆ చంచలత ఇంతకీ మా కాంతమ్మ గారు అదృష్టవంతురాలు మీరెవరు బాబు నేనే మా లింగాన్ని ఏ గుళ్ళో లింగం బాబు గుళ్ళో కదమ్మా మీ కాబోయే విజయాల వారి ఊరి కరణం లింగాన్ని ఎలాగో వచ్చాను కదా మిమ్మల్ని ఆ అబ్బాయిని చూసి వెళదామని వచ్చాను అమ్మా అబ్బాయిది ఆ
సంగామి పోలికారమ్మా, ఆ కన్నును ఒరు చెవియా ముక్కు ఆ హుందాతనం. మీరు ఏమి ఏమి చెప్పనక్కర్లేదు. అక్కర్లేదు అక్కర్లేదు. అయ్యో రామా, రత్నం కడుపుని రాయి పుడుతుందటమ్మా, రాయి పుడుతుందా? ఏమండి అది కాదండి, ఈ అబ్బాయి మా అబ్బాయి కాదు, పక్కింటి రమణారెడ్డి గారు అబ్బాయి గుండుమణి అని. అప్పుడే అనుకున్నాను ఈ వాళ్ళకం చూస్తే మీ అబ్బాయి కాదు. అదిగో వాళ్ళు మా అబ్బాయి. అది ఎవరమ్మా? అదే మీ అత్తవారు ఊరి అట్రాజురా. అట్రాజు కాదురా, కర్ణం గారు. నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్ భవ. నేను కాలేజీకి వెళ్ళొస్తానమ్మా. మంచిదండి, వస్తానండి. ఏం పని మీద వచ్చారు? కరణాన్ని కదటమ్మా, తెల్లవారితే కలెక్టర్ గారితో పని. కలెక్టర్ గారితో? కూర్చోండి కూర్చోండి. అంటే కలెక్టర్ అంటే కలెక్టర్ గారితో కాదనుకోండి, కలెక్టర్ ఆఫీసులో. అర్థమైంది, కూర్చోండి. మా రామయ్య గారు బాగున్నారా బాబు? ఆయనకేమమ్మా, రాజనాలు పండే భూమి, రాయితీ అయిన పొలం, బ్యాంకులో రొక్కం, ఇక పోతే చవకలో మీ బోర్డు సంబంధం దొరకడం. రామయ్య ఇప్పుడు పట్ట పగ్గలు లేకుండా ఉన్నాడు. అంత వస్తుందన్నమాట, మరి అలా బీదర్పులు అరుస్తాడు? ఆడపిల్ల గెలవాళ్ళు అలా అనకపోతే గొప్పలు చెప్పుకుంటారు ఏటవా. అలాగా మీరు ముందుగా వచ్చి ఈ మాట నా చెవిని వేశారు, చాలా సంతోషం. ఈవేళ ఆ భూషయ్య వస్తానన్నాడు, 10,000కి దమ్మిడి తక్కువ అయితే వీళ్ళు ఖచ్చితంగా చెప్పేస్తాను. 10,000 ఏమిటమ్మా, అబ్బాయి చదువు కోసం ప్రతి నెల 200 అవుతాయంటారా లేదంటారా? తెలియగలుగుతాను. ఎందుకు అవ్వదు బాబు, అంతకన్నా ఎక్కువే అవుతుంది, బస్తీ చదువులు కదూ. అయితే అడగండి, ప్రతి నెలా పంపిస్తాడు, ఎవరి కోసం? అలాగా, మీ మేలు మర్చిపోలేను అన్నట్టు కాఫీ తీసుకుంటారా? ఇప్పుడు కాఫీ ఏమిటమ్మా, భోజనం అయితేను. అవును అన్నట్టు కలెక్టర్ గారు వెళ్ళిపోతారేమో, మళ్ళీ వెళ్ళండి. నాకు కూడా భోజనం వేళ అయింది మరి, అప్పుడప్పుడు ఈ ఊరు వచ్చినప్పుడు వచ్చి మా యోగక్షేమాలకు అనుకుంటూ ఉండండి, ఉంటాను. సరాసరి ఎక్కడి నుంచో వస్తున్నా. కాంతమ్మ గారిది మనం అనుకున్నంత ఉదార హృదయం కాదు రామయ్య గారు. కట్నం 10,000 కాకుండానే ఆ కుర్రవాడికి అయ్యే చదువు ఖర్చు కూడా మనమే భరించాలట. పైగా మీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాతనే ముహూర్తం పెట్టిస్తుందట. ఏంటి, కుర్రవాడికి అయ్యే చదువు ఖర్చు కూడా మేమే పెట్టుకోవాలా? భూష గారు ఇతర సంబంధం మాకు వద్దని చెప్పండి. తమ్ముడు, లేకపోతే ఏంటన్నాయా, మన స్థితి ఏమిటి, ఆ కట్నం ఏమిటి? అవునరా, సరుకు మంచిది కావాలంటే వెల హెచ్చుగానే ఉంటుంది. మరి కాంతమ్మ గారు ఆస్తి పరురాలు, కుర్రవాడు బాగా చదువుకుంటున్నాడు, పైగా ఒక్కగానొక్క పెట్ట. తమ్ముడు, మనం కష్టపడినా మన చెల్లెలకి మంచి సంబంధం చేయడం మన బాధ్యత కదట్రా. భూషయ్య గారు, కుర్రవాడి చదువుకి ఎంత ఖర్చు అవుతుందంటారు? ప్రతి నెల 200 పంపిస్తే చాలట. ఇవన్నీ కాక పెళ్లి ఖర్చులు, లాంఛనాలు, ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తామండి? ఏముందదురా, ఉన్న పొలం అమ్ముకుని నిత్యమే గుడ్డేసుకుని పోదాం. ఏమిటండి అలా తొందరపడతారు, డబ్బు ఖర్చు కాకుండా మంచి సంబంధం ఎలా వస్తుంది? ఆ మాత్రం బావగారికి తెలియదంటారా? నాకెందుకు, మీరు చూస్తాడు కావండి. తమ్ముడి తత్వం కొత్త కాదులేండి. ఏమైనా మా చిన్నమ్మ గొప్ప ఇంటి కోడలు కావాలని మొదటి నుంచి కరలు గన్నాను. ఈవేళ డబ్బు కోసం వచ్చిన అవకాశాన్ని విడిచిపోవటం నాకు ఇష్టం లేదు. జానకి, ఏమమ్మా రాధ, మీ ఉద్దేశం ఏమిటి, ఈ సంబంధమే ఖాయం చేద్దామా? మమ్మల్ని ఏం చెప్పమంటారండి, మీకు ఎలా తోస్తే అలాగే చేయండి. సరే. భూషయ్య గారు, తనఖా మీద ఈ ఊళ్ళో అప్పు దొరుకుతుందంటారా? నిక్షేపంలో పడుతుంది. నేనుండగా మీకు సందేహం ఎందుకు రామయ్యారు? రెండు రెండు కారణం గారు, సమయానికి వచ్చారు. తెలుసుకునే వచ్చాను, రాయుడు గారు ఉన్నారుగా, ఆయనతో చెప్పి అప్పిచ్చే ఏర్పాటు నేను చేయిస్తాను. డబ్బుకు మాత్రం వెనకాడి సమయం వదులుకోవచ్చు. విన్నారుగా భూషయ్య గారు, కరణం గారు అంత ధైర్యంగా చెబుతుంటే కానిదే ఉంది. కాంతమ్మ గారి షరతులకు మనం ఒప్పుకుందామని సుముహూర్తం వెంటనే పెట్టించమని కబురు చేయండి. శుభం తప్పకుండా, మన ఎక్కడ వెళ్ళొస్తాను. అలాగే. ఎవరికి దొరకని అందం ఎదురుగా నిలిచెను నీ కోసం నాతో. Yeah.
అనుమతి లేకుండా అంతపురంలోకి రావడమే కాకుండా ప్రియురాలను కూడా దబాయిస్తున్నారే, ఎంత ధైర్యం! మేము మీ చేతిలో శాశ్వత గ్రంథాలు లాంటి వాళ్ళం, వాళ్ళకి మాకు పోలికి ఎక్కడండి. ఇదిగా రాయ్, చేతకొక చిలుకలు, కొంచెం మీరు లోపలికి వెళ్ళండి. రాయుడి గారితో రాతగారి మాట్లాడాలని వచ్చాను. లింగం గారు ఆజ్ఞ, ఏం చేస్తాం? రాయుడి గారు ఎప్పుడు ఈ రాతి క్రీడలేనా? అదృష్టం ఉన్న వాళ్ళు అనుభవిస్తారు, అర్హత లేని వాళ్ళు అది చూసి ఆఘోరిస్తారు. చిత్తం ఇంతకు అసలు విషయం చెప్పండి. ఉప్పు కోసం రామాయణం రప్పించానండి, ఎగువ దస్తవేజులు కూడా సిద్ధం చేశాను. ఇదా రాజకార్యం? అమ్మమ్మ, ఇదే మామూలు కార్యం అటండి. గోపి కొమ్ములు ఎరగాలన్నా, రామాయ ఆట కట్టాలన్నా, ఇద్దరు అన్నదమ్ములు విడిపోవాలన్నా, ఇంతకంటే బ్రహ్మాస్త్రం వేరే లేదు. 10,000 పట్టినండి. పక్కన లేవండి, ఇది తీసుకురండి. సరిపదండి. నమస్కారం బాబు. నమస్కారం నమస్కారం. అనుకోకుండా వచ్చారే, కూర్చోండి కూర్చోండి. మన లింగయ్య గారు తమతో చెప్తే ఉంటారు. చెప్పారు. అయినా ఇంత చిన్న విషయానికి మీరు రావాలటండి? కాకితో కబురెడితే పంపించామండిగా. ఇంతకు ఎంత కావాలంటారు? 10,000 కావాలండి. మా చెల్లెలు పెళ్లి చేయాలి, మా భూమి తనఖా పెట్టుకుని ఇప్పించండి. పంట మీద వచ్చే ఆదాయంతో కొంత కొంతగా తీర్చుకుంటాను. ఈ మాత్రం దానికి తనఖా ఎందుకు రామయ్య గారు? రామయ్య గారు మాట అంటే మాట. ఇదిగో ధర్మ సమ్మతంగా తనఖా దస్తావేజు కూడా రాయించుకొచ్చాను. సరే, వారికి ఇష్టమైన పని మనం ఎందుకు కాదనాలి? రామయ్య గారు దీని మీద ఒక్క సంతకం పడేయండి. లెక్క చూసుకో. అయ్యో, ఎంత మాట! తమ ఉపకారం ఈ జన్మకి మర్చిపోలేదు. భలేవారండి, దానికే ఉంది. వెళ్ళి మీ చెల్లెలు పెళ్లి శుభంగా చేయండి. ఏమైనా కావలిస్తే కబురు చేయండి, పంపిస్తాను. చిత్తం, సెలవు. వస్తాను కదండి. ఏమి దానం
ఊరుకోవయా జోగులు అప్పిస్తే దానం అంటానంటే దానం అయిపోతుంది ఊరుకో ఊరుకోవయా ఈ రోజుల్లో అప్పంటే దానమే ఎక్కడ గింజుకుపోతారేటి దంపేపు దానాలు చేయకపోతే ఏడిచేస్తారేటి అప్పులు తీరుతానంటే మాత్రం తీసుకుంటుందా పువ్వే పుట్టలు ఆక్కుంటుందా అవును అవును తీస్తే మనం అంతా ఏమైపోయే వాళ్ళు పట్టుకురాడు కదా ఐడెన్ అలా చెప్పుకోడు కంగారు పెట్టేస్తారేంటి ఎనకమ్మా ఏమిటమ్మా ఇది ఏమిటండి మా అబ్బాయికి పట్టు పీతాంబరాలు బదులుగా ఈ నూలు గుడ్డలా పెట్టేది ఇది మా ఇంటి ఆనవాయితీ పెళ్లి గారు ఇంకానయం బోను గుడ్డలు పెట్టడం ఆనవాయితీ అన్నావు కదా చాలా చాలేవమ్మా ఉండండి వారితో చెప్పి ఇప్పుడే ఏర్పాటు చేస్తా వెళ్ళి ఒకసారి చెప్పండి పట్టు పీతాంబరాలు పెట్టలేదని పెళ్లి గారు బాధపడుతున్నారండి పదివేల రూపాయలు కట్నం తీసుకున్న చాలక పట్టు పితంబరాలు కావాలా పట్టు పితంబరాలు అవునుదనే వాళ్ళకి కావాల్సిన కట్నం ఇస్తున్నాం కోడి లాంఛనాలు జరిపిస్తున్నాం ఇంకా దాహం తెరలేదు కావాలి గోపి నీకు ఇందు లేదు ఊరుకో అది కాదనే ఏమిటో అనేది నువ్వు వెళ్ళి పెంచుకో లే నాదేం పోయిందిలే రేపు పొద్దుడే తెప్పిస్తామని ఎలాగో సంతోషం దీర్ఘాయుష్యం వస్తుంది సకల సౌభాగ్య సిద్ధిర్ వస్తుంది దీర్ఘ సుమంగళీ భవన్ చిన్నమ్మ అత్తారింటికి వెళ్ళిపోతుందండి వెళ్ళమను గొప్ప సంబంధం అని దూరంగా ఇచ్చేశాడుగా ఆయనకే చెల్లెలు నాకు కాదు అదేమిటండి చిన్నకి ధైర్యం చెప్పాల్సింది పోయి మీరే బాధపడితే ఎలాగండి మీరంతా కట్టగట్టుకుని ధైర్యం చెప్పండి ఏ ఇంకా నాలుగేళ్ళు మన ఇంటి ఉంటే మనకేం బరువు అయ్యేదా నాలుగేళ్ల తర్వాత అయినా ఆడపిల్లని అత్తారింటికి పంపించాల్సిందే కదండి అప్పుడు మాత్రం మీరు బాధపడరా ఏం పంపించండి ఇదిగో చిన్నమ్మ చేతిలో పెట్టు జానకి చిన్నప్పుడు మన దగ్గరే ఉంటుందనుకున్నా మన్ని విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తుందన్న ఆలోచనే రాలేదు దాన్ని విడిచిపెట్టి మనం సంతోషంగా ఉండగలమని చెప్పి దాన్ని మర్చిపోగలం వద్దండి ఇప్పుడు అలాంటి మాట్లాడద్దు చిన్ని మనకు బిడ్డలు లేని లోటు తీర్చింది బిడ్డ అత్త వారింటికి వెళుతుంటే బాధపడని తల్లిదండ్రులు ఉంటారా చెప్పండి అయినా గుండె నిబ్బురం చేసుకోవాలి జానకి జానకి ఏమిటిది నాకు ధైర్యం చెప్పి నువ్వేలా అయిపోతాను తప్పు కడుచుచుకో లేదమ్మా లే చిన్నీ
என்னை மறைச்சு போகுதம்மா. அண்ணியோ చిన్న ఆడబిడ్డ కాదు కన్నబిడ్డ. చిన్నతనంలోనే తల్లి తండ్రుల్ని పోగొట్టుకుంది. అప్పటి నుంచి వాళ్ళ అన్నగారి చేతిలో వెన్న ముద్దగా పెరిగింది. మా అందరి కళ్ళకు వెలుగులా మంచిది. చూడండి, తెలియక ఏమైనా పొరపాట్లు చేసిన కన్నబిడ్డ నా కడుపులో పెట్టుకుని కాపాడండి అమ్మా. మా మాట నువ్వు వేరే చెప్పాలమ్మా. ఊరుకోమ్మా చిన్ని, కన్న తల్లిలాంటి అత్తగారు దేవుడు భర్త దొరికినప్పుడు సంతోషంగా ఉండాలమ్మా. బాబు బయలుదేరదాం పద. నాయన వెళ్ళి రావా, అమ్మా వస్తాయా. అంటే మంత్రి మంత్రి అంటాం, ఆ రాయుడు గారి దగ్గర ఏం చేస్తా? ఏం చేస్తానేటి, ఆయన ఆరోగ్యం అంతా నానే చూసుకుంటాను. అబ్బా మరి ఏదనుకున్నావేటి, ఆయన తల ఎప్పుడు కూడా మన చేతుల్లోనే ఉంటది. తలేటి అవసరమైతే కాళ్ళు కూడా ఉంటాయి. తలంటావు కాళ్ళంటావు, ఇంతకీ నువ్వు చేసే పనేంటి? ఏం చేస్తాను, మాలిష్ చేస్తాను, నీకు కూడా చేయమంటా వేటి. అబ్బా అబ్బా ఎందు ఏటి ఊరికో ఎల్లు కంగారు పెట్టేస్తావు? మనం ఏమన్నా ఆడుకున్నావా పాడుకున్నావా? అవన్నీ ఇప్పుడెందుకు? మా నాన్న వచ్చేస్తాడు. ఎటు ఊరికో మీ నాన్న ఏం చేస్తాడు? ఏంటి ఏం చేస్తాడా? మా నాన్న అసలే మిలిటరీ మనిషి, ఎప్పుడు తుపాకులు ఉంటాయి తెలుసా? ఈ పాటి మీ నాన్న తుపాకి తుప్పట్టిపోయి ఉంటది. మన దగ్గరికి వచ్చింది మరి పొదిలెట్టు ఉంచిన, ఎవరన్నా అడ్డొచ్చినారంటే అంతే సంగతులు మరి. ఇలా తేవో చెప్తావు గానీ మా అమ్మ వస్తే మాత్రం ఎలక అయిపోతావు. ఏంటి ఎలకైతే? మీ అమ్మే ఎలక, మీ అమ్మే పండుకోకు. ఏంటే సర్ఫరేటే సర్ఫరేటే నాతో అర్థం కాదు. నన్ను చూసి ఇలా బెదిరిపోతారే ఆడపిల్లలు. రాయుడు గారు, ఇది పవిత్రమైన దేవాలయం, తమరా పెద్దలు, తమరు ఇలా ప్రవర్తించడం భావ్యం కాదు. ఏ పూజారి, కళ్ళు నెత్తి మీదకి వచ్చా? నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? నేనిచ్చే జీతం డబ్బులతో బ్రతుకుతున్నాను సంగతి మర్చిపోకు. ఈ దేవాలయానికి నేను ట్రస్టే, ఇక్కడ నా మాటకు తిరుగులేదు. రాయుడు గారు, ఇది రామాలయం మాట మర్చిపోతున్నాను. అయితే మాట్లాడకూడదా? లింగం గారు అయ్యా తగ్గిపెట్టివ్వండి. పర్వాలేదురే, లోపల దేవుడి దీపం ఉందిగా. బాబు రాయుడు, ఏ ఇది మీకు మర్యాద కాలేదు. మీ దగ్గర సిగరెట్లు ముట్టించడానికి వీల్లేదు, అసలు మీకు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ముట్టిస్తే అపచారం, మహాపాపం. ఈ పాపపు గాలితో నాకు పని లేదు పోవయ్యా. రాయుడు గారు నన్ను అవమానిస్తావా? నేను అవమానించడం కాదు, ఆ దేవుడే నీకు తగిన శాస్తి చేస్తాడు. నిన్నే దేవుడు కాపాడతాను, నేను చూస్తాను. ఆచార్యులు గారు, ఇవాళ చాలా చెడ్డ రోజండి. చెడ్డవాళ్ళ దగ్గర మంచితనం పనికిరాదు రామయ్య గారు. కానీ ఆ దుర్మార్గులు మీకేం అపకారం చేస్తారో అని భయంగా ఉంది. ఏం భయం లేదండి, అన్నిటికీ ఆ శ్రీరామచంద్రమూర్తే ఉన్నాడు. చిన్ని, ఏమిటి ఇల్లంతా ఇంత నిశ్శబ్దంగా ఉంది? ఎవరు ఇంత జోరుగా వెళ్ళాయో? అమ్మ ఇంత లేదా? గుడికెళ్ళారండి. గుడికెళ్ళిందా? మరి చెప్పావు కదా. ఎందుకు విడియం చిట్టమ్మా, నా సంధిత చేరవే చిన్నమ్మా. ఎందుకు విడియం చిట్టమ్మా, నా సంధిత చేరవే చిన్నమ్మా. ఎందుకు విడియం చిట్టమ్మా, నా సంధిత చేరవే చిన్నమ్మా.
వెనక చిన్న తోటూది మరుమల్లె పొద చాటు మాటూది ఇంకెనక చిన్న తోటూది మరుమల్లె పొద చాటు మాటూది సమయం కుదిరింది సరదా పెరిగింది సమయం కుదిరింది సరదా పెరిగింది తూతరి మనసేమో తొందర చేస్తుంది తొందర చేస్తుంది కొమ్మలు చూస్తాయి తుమ్మెదలు చూస్తాయి అది తలచుకుంటే నా కసలే సిక్కిస్తుంది హై హై ఎందుకు విడియం చిట్టమ్మ నా సందిట చేరవే చిన్నమ్మ ఎందుకు విడియం చిట్టమ్మ నా సందిట చేరవే చిన్నమ్మ అది ఇంత సిరులెన్నో కురిసింది తీయని నీ నవ్వు విరిసింది అది ఇంత సిరులెన్నో కురిసింది ఎంతగా చూస్తున్నా ఏకంగా ఉన్నా ఎంతగా చూస్తున్నా ఏకంగా ఉన్నా రోజు నీ అందం రోజాలాగుంది రోజాలాగుంది పలకుంది తీయని మనసుంది అది చెప్పుదామంటే ఎద చల్లుమంటుంది హై హై ఎందుకు విడియం చిట్టమ్మ నా సందిట చేరవే చిన్నమ్మ ఎందుకు విడియం చిట్టమ్మ నా సందిట చేరవే చిన్నమ్మ అమ్మో 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 ఇంకేముంది కొంప మునిగిపోయింది ఎంతగా తగ్గించారో ఒరే 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 నిన్ను అమ్మో అమ్మో ఏమే నంగనాకి సరిగ్గా పాటలాటమే రాను మా వారి పాటలు కూడా నేర్పుతుంటే నిన్ను దానికి ఏం తెలియదమ్మా నేనే నేర్పుతున్నాను ఊరు కనిపించాను నీకు మాత్రం ఏం తెలుసు అంట కాలేజీ విడిచిపెట్టుకుని ఆవు రావడం రావడం పెళ్ళంతా కోతిరెంతలేదా రే నిన్నే మీ ఇద్దరికి చదువుతున్నాను పరీక్షలు అయ్యాక మీ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారంటే కాళ్ళు వచ్చేస్తాను జాగ్రత్త నిలబడుతుందా కాళ్ళు కొట్టేదాన్ని అయితే పెళ్లి ఎందుకు చేసావేంటి చదువైపోయింది అతను పెళ్లి చేయలేకపోయావా నేనేమో డబ్బు కోసం ఆశపడ్డావు నేను ప్రేమ కోసం ఆశపడ్డాను ఓరి నీ ప్రేమ మండిపోను ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు రెడీకు పోయి చదువుకో చదువుకో అంటావు కానీ ఫీజు కట్టావేమిటి ఫీజు కట్టండి అబ్బాయి ఎక్కడ నాన్న మా అన్నయ్య ఇవాళ కదా మన ఇంటి పంపించాడు రే అలా చూస్తాడు రా పోయి చదువుకో చూస్తాడు ఏమ్మా అన్నయ్య ఇవాళ డబ్బు పంపించాడా బొళ్ళు బొళ్ళు కట్టలు కట్టలు కట్టి పంపించాడు అదంతా కావాల్సి వచ్చింది నీకు పని పడ చేయడం తెలియదు కానీ నీ మొగుడు చదువుకు వేలకు వేల అవుతుంది తెలుసా నీ ఊరు పుట్ట మింగబడ్డానికి అవుతుంది అబ్బా ఎంత పొగరు కాకపోతే ఊరికి రాదు లాంటి రాయుడు గారిని తోసేస్తాడా ఇంకా నయ్యం గుళ్ళో చుట్టకాల్సినందుకు ప్రజానీకం చంపేయాలి రామయ్య గారు దేవుడు కాబట్టి తగ్గేసినాడు అదే బాబు మీ హోదా చూసి తగ్గేసినారు అదే లింగం గారు అయితే నా కాలు కాలు కీలు కీలు నాగేసి గుడిగంట కట్టికలు గాంచేసేవారు ఏదండి మిమ్మల్ని ఎందుకు అంటామండి అబ్బా ఉండండి ఏం పేరు పడితే తప్ప తగ్గుద్దేటి ఒరే అంజే జమీందారులు ఐసలాంటి శరీరం అంత వేడి భరించుద్దా రామయ్య గారు గుళ్ళో కర్ర తీసుకునేటప్పటికల్లా పిక్కబలం చూపించేసినారు ఇప్పుడేమో కాకుల్లో వాలేసి పేమకు పోసేస్తున్నారు పేమ లింగం గారు ఈ అవమానం భరిస్తూ ఇలా కుమిలిపోవలసిందేనా దెబ్బకు దెబ్బ తీయడం దీనికి మందు ఏడు పొగమే దెబ్బ తీసేది పారిపోయి వచ్చేసాడు సిగ్గులేకపోతే సారీ ఆనకారు ఎదురు పడి దెబ్బ తీయడం వెర్రివాళ్ల పని పైగా రామయ్య అంటే ఊరందరికీ అభిమానమే మళ్ళీ మనం దెబ్బ తినొచ్చు ఓ పని చేద్దామండి ఏకండి అది
ఏడాది పొడుగున ఎండనక వాననక కష్టపడి పండించిన పంటంతా బూడిది పాలైపోయింది. ఎవరు చేసి ఉంటారు ఈ ఘోరం? ఏ నాకు అర్థం కావడం లేదు. మీ అన్నయ్య రాయుడు గారిని చూసి అవమానం చేశాను. ఆయన గుండెల్లో మంట ఎలా చల్లారుతుందా అని. ఇప్పుడు పంట కాలిపోయింది. మీ చెల్లెలు పెళ్లి కోసం చేసిన అప్పు ఎలా తీరుస్తారా అని నా బాధ. రాయుడే చేయించుకుంటారా? రాయుడు గారు ఒక్కనాటికి అటువంటి పని చేయరు. అప్పు తెచ్చుకుంటారు అంతే అంతే అంతే. రావయ్యా నువ్వు ఇంత బాధపడుతున్నావు, మీ అన్న ఏమైనా బాధపడుతున్నాడా? మన కుప్పలు తగలబడిపోయినాయి. విన్నాను తమ్ముడు. వినే ఇంత ధైర్యంగా కూర్చున్నావనే? ధైర్యంగా కాదు, దైన్యంగా. కుప్పలు అంటుకున్న తర్వాత ఆరవని నాకు బాగా తెలుసు. అవును, రాయుడు గారి గుండెల్లో మంటల్లా. అంటే అసలే మనం అప్పుల్లో ఉన్నాం. దానికి తోడు నువ్వు రాయుడు గారితో కోరి విరోధాన్ని తెచ్చుకున్నావు. ఈ సంవత్సరం అంతా మనం ఎలా బ్రతుకుతాం? ఈ కష్టాల్లో మనల్ని ఎవరు ఆదుకుంటారు? ఆ రామచంద్రమూర్తి ఆదుకుంటారు. రామచంద్రమూర్తి రామచంద్రమూర్తి మాట్లాడితే ఒక మంత్రం అయిపోయింది. నీకంత నమ్మకం ఉంటే అంటుకున్న కుప్పని ఆడపడేవాడే రామచంద్రమూర్తి. తమ్ముడు ఏమిటా మాట? నువ్వేమన్నా ఆనందించుకుంటే నన్ను. అంతేగాని మన కులదైవం ఆ శ్రీరామచంద్రమూర్తిని ఏమన్నా అన్నావా? సరే వెళ్ళు, పెడతాను. ఎందుకు వెళ్ళాం? ప్రతిసారి నాకేమీ తెలియదంటూనే నా నోరు ముగిస్తున్నా. చిన్ని పెళ్లి కూడా నాకు తెలియకుండా నువ్వే నిర్ణయం చేసేసావు. భూమి తనఖా పెట్టి వచ్చిన 10,000 కట్టిన కింద వాళ్ళ ముఖాలు మోసావు. లాంఛనాలు అంటూ ఇళ్ళంతా గూడ్చిపెట్టావు. నువ్వు చేసిన అప్పులన్నీ ఎవరు తీరుస్తాడు? నేను తీరుస్తానా? నేను తీరుస్తా. తీర్చు. ఎలా తీరుస్తావు? నేను చూస్తా. జానకమ్మ గారు, ఆ రాయుడు చూడండి, అస్తమాను ఈరేవు చుట్టే తిరుగుతూ ఉంటాడు. అంతేకాదండి, మమ్మల్ని ఎగాదిగా చూస్తుంటాడు. అలాగా మీరు పదండి, వాడికి నేను బుద్ధి చెప్తాను. రాధా రామ్మా. ఏమండి, ఆడవాళ్ళు నీళ్ళకు వచ్చే చోట మీలాంటి పెద్ద మనుషులు తిరగడం మర్యాదస్తుల లక్షణం కాదు. మీరు చాలా చక్కగా మాట్లాడతారండి. గోపి, చాలా ఆశ్చర్యంగా ఉంది. మా ఇంటి ఆడవాళ్ళు ఇలా పరాయ మగాళ్ళతో మాట్లాడడం ఏమంత బాగోలేదు. అందులోనూ రాయుడి గురించి అందరికీ తెలుసు కదా. ఈ ఊళ్ళో ఎవరైనా చూస్తే మనం తరగతి తిరగలవా? అయినా నేనైతేనా నాకెందుకు వచ్చింది? జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికి వెళ్ళారు? నీళ్ళకి వెళ్ళామండి. ఇంట్లో పని మనిషి ఉండగా మీరెందుకు వెళ్ళారు? సత్యం, మీ పూట పనిలోకి రాలేదండి. పనిలో రాకపోతే చెట్టంత మగాళ్ళ మేముండగా మీరెందుకు వెళ్ళారు? ఇంట్లో నీళ్ళు వెళ్తున్నావు. ఏమిటండి ఆ మాటలు? మళ్ళీ ఎదురు సమాధానం చెబుతున్నా. నీకెంత ధైర్యం లేకపోతే నేల కోసం ఏటికెళ్ళి ఆ రాయుడితో మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. అది కాదండి గోపి, అంత కాని పనులు మేమేం చేశామయ్యా? ఇంకేం చేయాలి? ఇంటికి పెద్ద నువ్వు ఉండి కూడా ఇలాంటి పరువు తక్కువ పనులు చేస్తుంటే నన్ను చూస్తూ ఉంటుంటావా? ఇవాళ చేసేటప్పటికీ దీన్ని నరికి పోగాయించం చేస్తుంటే చూస్తూ ఉంటున్నావు. రాదు, మా పిల్లతో సమానంలో పోలవరికి లోపలికి పోను. ఏమిటి నీ పెద్దరికం? ఎప్పటికప్పుడు నన్ను గడ్డిపూతలా చూస్తున్నా, నోరు మూయిస్తున్నా. నా పిల్లల్ని మందరించి కూడా అధికారం నాకు లేదు. దానికన్నా ముందు నేను అవమానిస్తా అంటూ తెలుస్తా. తమ్ముడు, తమ్ముడు, అన్నాదమ్ముల సంబంధం ఈనాడుతో. Thank you.
చిన్ని చిన్ని నీకు వింత చూపిస్తానరా, మా అమ్మ ధనరాజులు ఖజానా. నిన్నే నిన్నే ఏమిటి కన్నీళ్ళు? మా అమ్మ ఏమన్నా అందా? ఏమని లేదండి. మరి ఓహో, మీ అన్నయ్య జ్ఞాపకం వచ్చాడా? అవునండి, చిన్నప్పటి నుండి అన్నయ్యని వదిలిని వదిలిపెట్టి ఉండలేదు. అన్నయ్య ఎంతో గారాభంగా చూసేవాడు, ఎంత అల్లరి చేసినా కన్న తల్లా చూసే రోజున. ఇప్పుడు వాళ్ళు ఎలాగున్నారో ఏమో. జానకి, భార్యను అవమానించి బాధించడం భావ్యం కాదన్న, అది తప్ప. అన్నగా నాకు ఆ మాత్రం బాధ్యత లేదా? ఇంత మాత్రానికే తమ్ముడు నన్ను ఇంతగా శిక్షించాలా? చిత్రవధ చేయాలా చెప్పు. తరతరాలుగా కలిసి ఉంటున్న ఇల్లు ఇప్పుడు నా మూలంగా వేరుపడిపోయింది. నేను చేసింది తప్ప జానకి. చెప్పు జానకి, నువ్వు చెప్పు. బాధపడకండి, వాటాలు రెండైనా ఇల్లు ఒకటేగా, ధైర్యంగా ఉండండి. ఇంకా ఎక్కడ ధైర్యంగా ఉండగలను జానకి? జీవితంలో మొదటిసారిగా పడిపోయాను జానకి, పడిపోయాను. సముద్రానికి ఆటుపోటులున్నట్టుగానే మానవుడు కూడా పట్టు ఊడిపో ఉండవలయ్యను. ఆహాహా, ఎంత చక్కగా రాసుకున్నావయ్యా, నీ జన్మ ధన్యమైంది. అమృత గుళిక లాంటి మాటలు కదా. అమ్మమ్మ, నా పరీక్షలు అయిపోయాయి. ఇంకే పరీక్షలు అయిపోయాయి నా తండ్రి? పోయి తీరుగా పెళ్ళంతో ఆడుకున్నానా? ఇక ఆడుకుపో. అలాగేనమ్మా. రే రే దద్దమ్మ, ఇట్లా పోయి ఆడుకోరంటే గెంతులు వేసుకుంటూ పెడుతున్నావా? రే, మరి అంత పెళ్ళాం కొంగు చుతిరితే దానికి లోకం అయిపోతుందా? మరైతే దాన్నే నా చక్క పుచ్చుకుని తిరగమనే అమ్మ. మరి దాన్ని కాస్త భయభక్తులు పెట్టాలంటే అంటీ అంటున్నట్టు ఉండాలరా. అప్రయోజకుడా. నేను అప్రయోజకుడా? అది తెలుస్తూనే ఉందిగా. నీ పెళ్ళి అయిన కొత్తలో 2 నెలలు నీ బాబు బుడబడాలని డబ్బు పంపాడు, 3 నెలలు కాళ్ళు తేలేశాడు. ఇంకా ఎందుకు పంపించలేదు ఇప్పటి వరకు? ఒక్క ఉత్తరం కాసావా? ఒక్క మాట అడిగావా? ఇంకా ఎందుకమ్మా, సెలవులేగా. రే, సెలవులో గెలవాలి నాకు తెలియదురా. వాళ్ళు అలా పంపిస్తూనే ఉండాలి, నేను పుచ్చుకుంటూనే ఉండాలి మనేటలు. రే, తప్పు నా కళ్ళు పోతాయిరా. లక్ష్యం వస్తుంటే వద్దాను కొడతారా, చంపలేసుకో. రే, ఉత్తరం రాయి. నేను రాయనమ్మా. రాయో? నా నాన్న నువ్వు రాయొద్దురా. నువ్వు ఇంతటి ప్రయోజకుడు అని తెలిసే నిన్ననే రాయించబడేశాను. స్టాంప్ అంటించకుండా రిజిస్ట్రీ ఉత్తరం లాగా టపి మన అంది తీస్తుంది వాళ్ళకి. 4వ రోజు వచ్చేస్తుంది మరి ఆర్డర్. వెళ్ళు, నీ పని చూసుకో. రే, అదెక్కడికి వెళ్ళమంటే పెళ్ళాం కదిరికా. వెళ్ళు, మేడం ఇక్కడ చదువుకో. ఓ, చూస్తున్నాలే, నేను మళ్ళీ వచ్చి చూస్తాను. కాకుమదినే. ఏమమ్మా ఇలా వచ్చావు? అమ్మాయిని అత్తారింటికి పంపిస్తున్నానమ్మా. ఆహా, శుభం పంపించే. అది కాదు వదిన, ఇదిగో డబ్బు తీసుకొచ్చారు, ఆ నగిస్తే తీసుకువెళదామని. అలాగే. ఏమమ్మా, నాకేం లెక్కలు రావనుకున్నావా? వెరిదాన్ని అనుకున్నావా? అసలు నేను లెక్క చూడనక్కర్లేదు, ఇలా దొంతర పట్టుకున్నానంటే తెలిసిపోతుంది. అవును వదిన, 1.5 రూపాయలు తక్కువ వచ్చాయి. అలా చెప్పు. మరైతే 5 రూపాయలు తక్కువ వస్తే మా నాగమణి ఒప్పుకుంటుందా? లేకపోతే నీకు ఇప్పించిన చేత్తో నన్ను పెట్టుకోమన్నావా? బిడ్డా పాప కలవాళ్ళు, కాస్త పట్టు విడిపోలేకపోతే ఎలా చెప్పొద్దురా? అయ్యో కాదు మరి, నీకు అప్పు ఇచ్చేటోడేమన్నా మేము దేవుళ్ళం, నువ్వు తిరిగి ఇచ్చేటోడనా దెయ్యాలం. సరేలే అమ్మా, ఆ మిగతా 5 రూపాయలు తీసుకొచ్చి నాగ తీసుకెళ్ళు. వెళ్దామ్మా, వంటకు వేళ ఏమిటి. వెళ్ళు. అమ్మా తల్లి నాగమణి, ఇదిగో నీ పని మీదే ఉన్నా, వస్తున్నా అమ్మా, వస్తున్నా. అమ్మా అమ్మా అమ్మా, నీ దీనికి అప్పజెప్పేయాలి. వస్తున్నా వస్తున్నా. మా తల్లి వచ్చేసాను నాగమణమ్మ తల్లి, తల్లి వచ్చేసాను. నీకో ఉత్తరం ఎక్కడి నుంచండి? ఇంకెక్కడి నుంచి, చిన్నమ్మ అత్తగారి దగ్గర నుంచి. మనం నెల నెలా పంపవలసిన డబ్బు పంపించలేదని నిష్ఠూరంగా రాసింది. అలాగా, మరి ఇప్పుడు ఏం చేద్దామండి? అదే ఆలోచిస్తున్నాను. చేతిలో కానీ లేదు, పంట చూస్తే సర్వనాశనం అయిపోయింది. అప్పు ఎవరిని అడగగలవా? తలకు మించిన బరువు ఎత్తుకున్న వాళ్ళు బాధపడక తప్పదండి. చెల్లెని సుఖం కోసం మీరు కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. నా కష్టాలకేముందిరే, ఇప్పుడు ఈ 200 పంపించకపోతే చిన్ని ఎంత బాధపడవలసి వస్తుందో ఆలోచించు. వెళ్ళి ఎవరైనా అప్పటికి వస్తా. ఆగండి, అప్పు ఎవరిని అడగగలమని అన్నారుగా, వెళ్ళి ప్రయోజనం ఏముంది? ఇవి తీసుకెళ్ళండి. చాలా పర్వాలేదండి,
చిన్ని బాధపడుతుంటే మనం చూస్తూ ఊరుకోగలమా? ఇవి తీసుకెళ్లి అమ్మేసేయండి. ఇంట్లో కూడా డబ్బు కావాలి. జానకి, ఇంకేం మాట్లాడకండి. చిన్ని సుఖం కంటే మనకి బంగారం ఎక్కువ కాదు. త్వరగా వెళ్ళి డబ్బు పంపించేస్తండి. గోపి గారు ఇసులుగా కోపంగా వచ్చేస్తున్నారండి. ఎందుకు వచ్చేస్తున్నారు? ఏంటి అతను ఎందుకు వస్తున్నాడు? మీరేం భయపడకండి, నేను వేస్తానుగా ఓ పొడి. వేసేస్తావు నువ్వు, వేసేస్తావయ్యా. ఏమండి రాయ్ గారు, మీరు మా పొలం ఎలా ఇస్తారని ఊరు వాడ కూడా వస్తుంది. ఎవరిచ్చారండి మీకు హక్కు? మీ అన్నయ్య. ఇయ్యడానికి ఆయన ఎవరు తీసుకురండి, మీరు ఎవరండి? ఇదిగో రాయ్ గారు, ఇప్పుడే చెప్తున్నాను, ఎవరైనా మా పొలంలో కాలు పెట్టారా? ఏం చేస్తానండి? కాలు లేకుంటా కాళ్ళు లేకపోతున్నా అలా ఏడిపోతావు. ఏంటి కాళ్ళు లేకపోతే బతకలేవా? కర్కలు ఎడుతున్నాడు. ఏంటండి కోపాన్ని తగ్గించవయ్యా గోపి, రాయుడి గారికి నువ్వు అంటే అంత అభిమానమో నీకు తెలియదు. అభిమానమా? లేకపోతే అక్కసి అనుకున్నావుటైనా పిచ్చోడా? మీ అన్నయ్యకి అప్పు ఇచ్చేటప్పుడు అయ్యగారు ఏమన్నారో తెలుసా? ఏమన్నారే? అప్పు తీర్చే బాధ్యత నీదే రామయ్య, గోపికి ఆ మాత్రం సంబంధం ఉండకూడదు. ఒకవేళ తీర్చలేకపోతే నీ ఆస్తి మాత్రమే స్వాధీనం చేసుకోబడుతుంది. అవదు అనుకుంటున్నా? లేతి రాయుడు గారికి నా మీద ఎంత అభిమానం ఉందని కల్లో కూడా అనుకోలేదు. క్షమించండి రాయుడు గారు, తొందరపడ్డా. నీ మంచితనం నాకు తెలుసు గోపి, కొంచెం తొందరపడినా తర్వాత నిజం తెలుసుకుంటావు. నువ్వు మా మనిషివని, మాతోనే ఉంటావని నీకు సహాయం చేశాను. అవసరాన్ని బట్టి రామాలయం మేనేజ్మెంట్ కూడా నీ చేతుల్లోకి మారచ్చు. విన్నావుగా అయ్యగారు అమృత వాక్కు. విన్నాను, వస్తాను. మంచిది గోపి, నీకేం భయం లేదు, వెళ్ళు. ఈ గోపిను కంట కనిపెట్టి ఉండాలి. ఒరే నాగుడు, బాబాయ్ నువ్వు వెళ్ళి రామయ్యను గట్టిగా అడిగిరా. సిద్ధమయ్యా. ఇన్నేడుగా మీ ఇంటిని అంటి పెట్టుకుని పనిచేస్తున్నాను, రేపటి నుంచి రావద్దంటే ఎలాగమ్మా? నేనేం తప్పు చేశానమ్మా? అబ్బే, నువ్వు తప్పు చేశావని ఎవరంటారే? ప్రస్తుతం మా పరిస్థితిని బట్టి అలా చెప్పాను. అంతే, ఇంతకాలంగా మీ తిండే తింటున్నాను, ఇప్పుడేదో కాస్త కష్టం వచ్చిందని మిమ్మల్ని విడిచిపెట్టలేను. మీరు నాకేమీ వద్దు, ఈ ఇంటికి మాత్రం రావద్దని చెప్పొద్దమ్మా, చెప్పొద్దు. సత్యమ్మా, ఏమీ ఇవ్వకుండా నీ చేత ఎలా పని చేయించుకో. దయచేసి ఇంకేమీ మాట్లాడదు, వెళ్ళు. రేపటి నుంచి నువ్వు పనులు రావద్దు. రాయుడు గారు బాగా శుద్ధంగా తెలగెట్టమన్నారండి, ఇప్పుడు సరళ మీదండి. అంత క్షణాల మీద తీర్చే తాగతే ఉంటే మీ అయ్యగారి దగ్గర అప్పు తీసుకుంటారా? ఏమో అతనో నాకు తెలీదు. రేపటిలోగా మీరు తీసుకున్న డబ్బు వడ్డీతో సహా కట్టపోతే ఊరంతా టమ్ముగా ఇచ్చి మీ పొలం ఎలా చేస్తారంట? అది చెప్పడానికి వచ్చాను. చాలా ఇష్టం అక్క. రాయుడు మనుషులు పొలం ఏలం వేస్తామని బావగారిని బెదిరిస్తున్నారక్క. విన్నానమ్మా, బావగారు బాధపడుతుంటే మనకు బాధ్యత లేదా? రాధా అక్క, రాధా. ఏమిటమ్మా ఇది? ఈ గొలుసు అమ్మేసి వచ్చిన డబ్బుతో బావగారిని ఒట్టైనా కట్టేమనక్క. రాధా, ఆపదలు ఉన్నప్పుడు ఆదుకునే హక్కు నాకు లేదంటావా? రాధా, ఏంటి చిన్న కోడలివి, నువ్వు ఇలాంటి పని చేశావని తెలిస్తే మీ బావగారు సంతోషించరు సరికదా? కుమిలిపోతారు. బావగారి మాట్లాడుతుంచు, ఈ సంగతి గోపికి తెలిస్తే ఏమవుతుంది? ఈ నగున్న టైంకి తెలియదక్క, మా అమ్మ చచ్చిపోతూ నాకు ఇచ్చింది. అక్క, నీకు చేతులెత్తి నమస్కరిస్తాను. ఇది నా నగ్గా చెప్పకుండా బావగారు ఇబ్బందులు గడిచేటట్టు చూడక్క. వద్దమ్మా, తోడబుట్టిన దానికి కాకపోయినా
తోడి కోడలిపై ఇంత ధైర్యం చేస్తున్నావంటే కృతజ్ఞతతో నా మనస్సు నిండిపోయిందమ్మా. సొంత అన్నగారిని గోపి విరోధిలా చూస్తుంటే అక్కగాని అక్క కోసం నువ్వెంత తపన పడుతున్నావు చెల్లి. నీ ఉపకారం చచ్చిపోయే వరకు మర్చిపోలే, కానీ ఇది తీసుకుని బ్రతికుండగానే చనిపోలేదు చెల్లి. అక్క నా మీద గౌరవం ఉంది, మరేం మాట్లాడుకో, తీసుకో. నేను చేసిన అప్పుకి మా తమ్ముడిని బాధ్యుని చేయటం భావ్యం కాదు రాయుడు గారు. నేను మా తమ్ముడు వేరుపడిపోయాం. నా వాటాపొలం పూర్తిగా తీసుకుని మీ బాకీ కింద జమ కట్టుకోండి. రామయ్య గారు న్యాయమూర్తి అనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఈ రోజుల్లో కూడా తమ్ముడు గురించి ఇంత త్యాగం అబ్బాబ్బా. ఏమయ్యా పానకాలు? ఆయన రాసిస్తే మధ్య నెయ్యేడి పెట్టయా? ఊరుకోమంటావా? రాయుడు గారు, రామయ్య గారు అన్నది కూడా న్యాయమే. ఒక 100-200 మీకు నష్టమే అనుకోండి, ఏం చేస్తాం? రామయ్య గారు 3 ఎకరాలు ఆ బాకీ కింద జమకట్ చేసుకోండి. మీరు కాదనకండి, మూ అనండి. సరే, మీరందరూ అలా అంటే నా అభ్యంతరం ఏముంటుంది? అదే మాట. అలా కానివ్వండి. నువ్వు చాలా మంచోడు మావా. అవును, అత్తమాను మిలిటరీ మిలిటరీ అంటావు. నువ్వు మిలిటరీలో మాలిష్ చేసేవాడువా? మాలిష్ కాదురా, ఫారెస్ట్ రా. ఒకసారి బాంబులతోటి ట్యాంకులతోటి పెద్ద యుద్ధం జరుగుతుంది. మన సైన్యం పంపిస్తారుగా, వాళ్ళ బూట్లందరికీ పాలిష్ అవదీశారు. నేనేగా మరి నాతో చెప్పినావు కదా, మీ చిత్తమే చిత్తం. మరి చిలకలు పేమించేయమంటావే? దానికంత సిస్టమ్ ఉందిరా. ముందు మనసిచ్చుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఎంతసేపు ఇలా ఉండి ప్రేమించుకోకుండా ఇలా ఉండాలి, ఆడుకోవాలి, పాడుకోవాలి, తర్వాత దండలేసి పెళ్లి చేసుకోవాలి. మీ అత్తలు ఎలాగ పెళ్లి చేసుకున్నారా? మరి అత్త వచ్చేసాను, అడ్డు తుపాకి పాలు చేస్తాను. మీ తుపాకి చుప్పట్టు పోనారు కదా, నా కత్తి చేత పొట్టి ప్రేమించేస్తాను. రాదా, నేను పొలం వెళ్ళొస్తాను, తలిపేసుకో. ఏంటే అవతల ఆగమడికి నీరు పెట్టి వచ్చాను, మునిగిపోతాను, తొందరగా చెప్పు. చిన్నమ్మ పెళ్ళై 1 సంవత్సరం గడిచిపోయింది. ఈ పండక్కైనా తీసుకురావడానికి బావగారి పరిస్థితులు ఏం బాగోలేవు. పోని, మీరన్నా వెళ్ళి చిన్నమ్మని తీసుకొస్తే బాగుంటుందేమో. ఎందుకు? ఆస్తంగా తగలేసి పెళ్లి చేశాడుగా, అనుభవం చాలదేంటి? పోయింది వారాస్తేగా. వాళ్ళలాగే నా ఆస్తి కూడా పోగొట్టుకుని నేను సిద్ధంగా లేదు. అందుకే వాళ్ళని పిలవడం నాకు ఇష్టం లేదు. ఏమండి, నోరు మూసుకుని తలపేసుకో. ఏమండి, చిన్నీని పండక్కి తీసుకొచ్చే తాహతు ఎలాగో మనకు లేదు. మన పరిస్థితులు చెప్పి ఈ చీరెచ్చి కళ్ళారా చూసిరండి. నేను రాధ అడిగినట్టు చెప్పండి. ఈ చీర ఎప్పుడు కొన్నావు జానకి? నిన్న బట్టల వాడొస్తే కొన్నాను. తప్పట్లేదు, చెవి కమ్మల కూడా అమ్మేసి ఆడబిడ్డకి చీర కొన్నావు అన్నమాట. ఈ మంచితనాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు జానకి? ఆ భగవంతుడు అర్థం చేసుకుంటే చాలు. చూడండి, దారి ఖర్చులకి చిల్లర కూడా సంచిలో పెట్టాను. సరే, అయితే ఇప్పుడే బయలుదేరుతాం. చిన్నమ్మని చూసి చాలా రోజులై వస్తా. పరమాత్మ అర్జున అమ్మా, చిన్ని పిండి రుబ్బలేకపోతుందమ్మా. పోని నువ్వు వెళ్ళి రుబ్బరా బాబు, నీకు కాలేజీ సెలవులేగా కాలక్షేపమైన ఉంటుంది. పో. అది కాదమ్మా, ఓ పావులా బాలేసి మిల్లుకు పంపించచ్చుగా. ఓరు పిచ్చి సన్నాసి, మిల్లుకు వారిస్తాడే నీ పొడిపిండిరా. ఇది పప్పు, ఈ పప్పులు రుబ్బరు మిల్లులోను. కళ్ళం కష్టపడిపోతుందని మహాబాన పడిపోతున్నాడు. రే, మా కాలంలో నిమిషానికి బస్తా ధాన్యం దం దం దంచేవాళ్ళవరా, కదా చెప్పొచ్చావు. కానీ
ఆ మాటను చెప్పమన్నా నువ్వు చదువుతున్నావా? ఇంకోసారి అటు మాటలు మాట్లాడే చంపేస్తాను ఏమనుకున్నావో ఏమిటో? బాబు చంద్రరావు బాగున్నారా? ఏం బాబు బాగున్నావా? మా చిన్నమ్మే కూర్చోండి, ఇప్పుడే పిలుస్తా. ఎవరు? రామయ్య బాబారా? రండి నేను రండి. ఏమిటా మర్యాద ఇంత వరకు పంపించలేదేం చూస్తున్నాను? ఆలోచన ఎందుకు రా తీసుకొచ్చేసారన్నమాట. కూర్చోండి కూర్చోండి. అబ్బాయి కాస్త దాహం పంపించు, త్వరగా ఇలా పెట్టి నన్నే బాధపడ్డాడు. చేతులు శుభ్రంగా కడుక్కుంది. ఏమిటి ఇంతకీ డబ్బు తీసుకురాలేదన్నమాట? ఊరికే చెల్లెలు తీసేయడానికి చేతులు ఒప్పుకుంటూ వచ్చావా? నా తండ్రి చిన్ని బాగున్నావమ్మా? వదిన అంతా బాగున్నారా? బాగున్నారమ్మా. నీ వదిన నిన్ను తలుచుకోని రోజు లేదు. ఇదిగో ఈ చీరని ఇక్కమని పంపండి. ఇదేమిటమ్మా ఇంత చిక్కిపోయావే? నేను తిండి పెట్టడం లేదు కానీ ఆయన. అది కాదండి. ఏది కాదయ్యా, నెలవారీ పంపించాల్సిన డబ్బులు పంపించడానికి టికాలు లేదు కానీ పెద్ద కబుర్లు చూస్తాడు కబుర్లని. పంపించాలనే అనుకున్నాను కానీ ఇంతలో కుప్పలు అంటుకుపోయి పంట చేతికి రాలేదు. పరిస్థితులు తారుమారైపోయాయమ్మా. కుప్పలు అంటుకుపోయా? మరి ఇల్లు బాగానే ఉందిగా, పోనీ పండక్కైనా తీసుకెళ్ళమంటూ ఉందా లేదా? తీసుకువెళదామనే అనుకున్నాను కానీ నాకు అదృష్టం కలగలేదు. అందుకని ఒక్కసారి చెల్లెమ్మని చూసిపోదామని వచ్చాను. చూడడం అయిందిగా, ఇక బయలుదేరినైనా. అమ్మా వచ్చిన వాళ్ళకి మంచి నీళ్ళని ఇవ్వకుండా ఏమిటా మాటలు? చాలే, ముద్దు వచ్చి పిల్లని వెక్కిరించింది. రే కావట, నీ పెళ్ళి ఎంతకాలం అయిందిరా? ఓ ముద్దు ముసట తీరలేదే, ఇలాంటి గతిమాల సంబంధం చేసుకున్నావే? నేను అడుగుతుంటే పైగా బాగా సమర్థిస్తున్నావా? ఏదో చిన్నవాడు కదండి. అవునాయనా, వాడు చిన్నవాడనే మనం అందరం కలిసి వాడిని చెయ్యాల్సినంత అన్యాయం చేశాం. ఇదో పెద్ద గొప్ప సంబంధం, ఇలాంటి సంబంధం దొరకదు. చెల్లెలకు ముద్దు ముచ్చట్లు తీరుస్తారు, బావర్ని బుధాన్ని లెక్కించుకు ఊరెళ్తారు. ఇలాంటి సంబంధం దొరకమన్నా దొరకదు అని చెప్పి ఆ పోషాలు చేయడం మోసపోయాం, అన్యాయం అయిపోయి నాశనం అయిపోయాం మేము. ఇలాంటి గతిలో సంబంధం ఎరక్కపోయాం. అది కాదండి. ఏది కాదయ్యా, పైగా సిగ్గు లేక మాట్లాడుతున్నావు. ఉసాయ్ ఓ కోడలు తల్లి, మీ అన్నయ్య తెచ్చిన చీర చూసుకుని అక్కడే కొంచెం మురిసిపోతున్నావు ఏంటి? తెచ్చి మొహం వేసుకొట్టు. అవునండి అయ్యా, నేను ఇంటి కోడలేని దగ్గర నుంచి విలువైన చీరలే కట్టుకుంటున్నాను. నాకు ఈ చీర ఏపాటిది? ఇంకేం మాట్లాడుకో, ఈ చీర తీసుకెళ్ళి వదిలికి ఇచ్చాయి, నేను చాలా సంతోషించాను చెప్పు. ఈ చీర వదిలినే కట్టుకో మనం. నా తల్లి నా తల్లి నా అమ్మే, ఇన్నాయనకి నా కోడలు అనిపించావే అమ్మా. తల్లి ఏమయ్యా ఇంకా నిలబడ్డావే? బండి టైం అవ్వలేదు, వెళ్ళరా, మాకు చాలా పనులు ఉన్నాయి కదా, వెళ్ళు. చిన్ని నన్ను అడిగిందా ఆ అత్త కొడళ్ళు బాగుంటారా? పాప పండక్కి తీసుకురాలేదని బాధపడిందండి. అబ్బాబ్బాబ్బా ఏమిటి జానకి, అక్కడ చిన్ని నన్ను మాట్లాడనుకున్నానే ఇంట్లోంచి పంపించేసింది, ఇక్కడ ఇంట్లోకి రాకముందే నువ్వు మాటలతో విసిగిస్తున్నా. అదేంటండి, చిన్ని మీ మాటలు వినకుండానే ఇంట్లోంచి పంపించేసిందా? ఏ ఆశ్చర్యంగా ఉందా, ఇప్పుడు చిన్ని గొప్ప ఇంటి కోడలు, అలా కావాలనేగా మనం కోరిచేసాం, దాని సంతోషమేగా మనకు కావాల్సింది. ఏమిటండి అసలు ఇంతకీ ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలి జానకి, మనలాంటి పేదవాళ్ళు గొప్పవాళ్ళు ఇళ్ళకి వెళ్ళకూడదు. పెద్ద మేడ, పెద్ద పెద్ద సోఫాలు, ఖరీదైన చీరలు, అన్నింటికంటే మించిన అత్తాకోడళ్ళ అనురాగం, వాళ్ళ అంతస్తుకు చాలని కానుకలు తీసుకెళ్లడం మనదే తప్పు. అయితే చీర తీసుకోలేదండి? ఎందుకు తీసుకుంటుంది, నేను ఇంటి కోడలైన దగ్గర నుంచి విలువైన చీరలే కట్టుకుంటున్నాను. ఈ చీర నాకే పాటిది, ఇది వదిలినే కట్టుకోమనండి నా మొహాన్ని విసిరి పారేసింది. చిన్ని అంతగా మారిపోయిందండి. అన్నయ్య పెళ్ళైన తర్వాత మొదటిసారిగా నేను చూసి ఎంతో సంతోషపడ్డాను, కానీ నీ మాటల వల్ల నీ పరిస్థితులు ఎలా మారాయో అర్థం చేసుకున్నాను. ఇలాంటి కష్టాల్లో కూడా వదిలి నాకు ఈ చీర పంపిందంటే నా హృదయం ఆనందం కంటే ఆవేదనతో నిండిపోయింది. అన్నయ్య అత్తగారి కంట పడకుండా పండుగ నాడు ఆ చీర తప్పకుండా కట్టుకుంటాను, కానీ అదే పండుగ నాడు వదిన నాకు ఇచ్చిన డబ్బుతో కొన్న ఈ పట్టు చీర వదిన కట్టుకు తీరాలని నా ప్రార్థనగా చెప్పు. అత్తగారు నిన్నంటున్న మాటలు వినలేక
వెంటనే అక్కడి నుంచి పంపించేయాలని నీ కష్టం కలిగేలా మాట్లాడాను. క్షమించనయ్యా, నీ ముద్దుల చెల్లెళ్ళు చిన్ని. అమ్మా చిన్ని, ఎంత తెలివైన దాని అయ్యావు అమ్మా. నా మనస్సు కష్టం కలుగుతుందని అక్కడి నుంచి పంపించేసావా తల్లి? నేను ఎంత అపార్థం చేసుకున్నానమ్మా, ఎంత అపార్థం చేసుకున్నా. మీరు మధ్య అనవసరంగా తొందర పడుతున్నారు. చూడండి, చిన్ని మనస్సు మనకు తెలీదా? చిన్ని మనకు కళ్ళ పెట్టండి, మన చేతుల్లో పెరిగిందండి. అరుణం గారు, గోపి ఇంకా రాలేదు, ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నావు మరి. ఏమీ పాడవ్వండి, ఈ పాటికి వస్తూనే ఉంటాడు. అడుగునండి, ఏమండో వస్తున్నాడు. జాగ్రత్తగా మనం బుట్టలో వేసుకోవాలి. గోపి రామయ్య, గోపి రాయుడు గారు ఎప్పుడే నీ గురించి 10 సార్లు అడిగారు. ఇడుగునండి, మాట్లాడి వచ్చేశాడు. నమస్కారం రాయుడు గారు. చాలా సంతోషం గోపి. ఏనాడైతే నువ్వు మా మీద అభిమానం పెంచుకున్నావో ఆ రోజు నుంచి నువ్వు మావాడిని. అందుకే నీకు ఈ రోజు ఒక గౌరవమైన బాధ్యత అప్ప చెప్తున్నాను. ఏంటండి అది? కూర్చో చెప్తాను. ఇలా కూర్చో, ఇలా కూర్చో. కరణం గారు చెప్తాను. ఇక నుంచి గుడికి ధర్మకర్తవు నువ్వే. నేనా? అవును, ఇది మా ట్రస్టీల నిర్ణయం. ఇక నుంచి రామాలయం నీ నిర్వహణలో ఉంటుంది. ఏంటోనండి, నాకంతా అయోమయంగా ఉంది. అయోమయం ఏమిటా పిచ్చోడా? ఆ అదృష్టం మాత్రం అందరికీ కలగొద్దు. తీసుకో గోపి. ఏంటండి ఇది? అమృతమయ్యా గోపి, మేమంతా తీసుకుంటాం. నాకు అలవాట్లేదయ్యా. ఆశే ఆశే, కర్ణం గారు మొదట్లో తెలిసే దగ్గర రాణించి వాడేటి, ఇప్పుడు బకెట్లు బకెట్లు నారించేస్తాడు. ఇడికే తీరు జమీందారులు అలవాటు తొక్కేస్తారు, తర్వాత తొక్కలు అమ్మేసి కొనుక్కోలేదురా. ఏంటండి వద్దు బాబు గారు, నాకు అలవాట్లేదు. అయ్యగారు పుట్టినరోజు ఏది కాదనకూడదు.
మనసు ఆశ తీరా ఎవరనుకున్నా ఇప్పుడు మనం మంచి నిషాలో ఉన్నాం. ఈ రోజు నుంచి రామాయణానికి రాజునైపోయాను. రాజునైపోయారు మనం ఆడింది ఆట పాడింది పాట. ఆ రాయుడు గారు లేరు, నేనంటే పంచ ప్రాణాలు. అందుకే ఈ పాళజీవులు నా చేతిలో పెట్టారు, నా చేతిలో పెట్టారు, నా చేతిలో పెట్టారు, నా చేతిలో పెట్టారు. ఎందుకు తరిపేస్తున్నావు? నెమ్మదిగా మాట్లాడండి, బావగారు వింటారు. ఏం బావగారు వింటే ఎందుకు ఏడుస్తున్నా? ఎప్పుడన్నా మీకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయా? ఎందుకు తాగారండి? అవును రాధా, నేను తాగాను, తాగాను రాధా. రాయుడు పుట్టినరోజంట, అందుకని అందరూ తాగాలంట. నేను కూడా తాగకపోతే ఆయన కోపం వస్తుందని నన్ను కూడా అందరూ కలిసి బలవంతం చేసి తాగించారు రాధా. మరొకసారి మీరు ఇలా తాగారంటే మళ్ళీ మీకు నేను ప్రాణాలతో కనిపిస్తాను. రాధా వద్దు, నేను ఇంకా తాగను. ఎవరో కాదు, ఇక్కడ ఉంటే ఇలాగే పాడైపోతారు. పండక్కు మా గుంటింటికి పాలేరు అడిగా నా మాట వినండి. కొద్ది రోజులు ఆ ముఠాకు దూరంగా ఉండకపోతే మన సంసారమే సర్వనాశనం అయిపోతుంది. ఇక్కడే ఉంటే వాళ్ళు మళ్ళీ బలవంతం చేసేనా నాతో తాగిస్తారు. అలాగే వెళ్దాం. ఇక పడుకోండి. ఇంటికి వెళ్తున్నావు? ఏం అంత అవసరంగా బయలుదేరుతున్నా? చాలా అవసరం అక్క, ఈ స్థితిలో నిన్ను విడిచి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కానీ పరిస్థితి చూస్తే. పరిస్థితి ఏమైందమ్మా? రాత్రి ఆయన తాగేసి వచ్చాడు. ఆ రాయుడు మనుషులు, ఆ రాయుడు ఆయన్ని బలవంతాన తాగించారట. అందుకోసం కొన్ని రోజులు వాళ్లకు దూరంగా ఉండటం మంచిదని తీసుకెళ్తున్నానక్క. అలాగా? ఆ నీచులు మన నాశనాన్నే కోరుతున్నారు, అందుకే మరిదిని చేజిక్కించుకున్నారు. రాధా, నువ్వు మరిదిని తప్పకుండా తీసుకెళ్ళమ్మా. డబ్బేమన్నా కావాలక్క? అక్కర్లేదమ్మా, మరి ఎలా గడుస్తుంది? అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు అక్క. క్షేమంగా తిరిగి రమ్మని నన్ను తీరించక్క. నేనెత్తరు దాన్నమ్మా, ఆ భగవంతుడు నిన్ను సన్నగా చూస్తాడు. నీలాంటి వ్యక్తి నాకు తోడి కోడలు కావడం నిజంగా నా అదృష్టం. మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఏమి అక్క. వెళ్ళొస్తానక్క. ఏమండి? ఎవరు? నేను రాయండి. ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఏముందండి, గోపి ఉన్నాడేమో చూడటానికి వచ్చాను. వాళ్ళు ఊరు వెళ్ళారు. ఓహో, రామయ్య గారు ఉన్నారండి? లేరు. పాపం కష్టాల్లో ఉన్నాడని విన్నాం, కావలిస్తే సహాయం చేద్దామని ఇలా వచ్చాను. చాలా సంతోషం, ఇంతవరకు మీరు చేసిన సహాయం చాలు. ఏమిటండి అలా మాట్లాడుతున్నారు? లేకపోతే ఏమిటి? ఏమీ తెలియని మా మరిదిని అమాయకుని చేసి తాగించారు. మీ బాధ తప్పించుకోవడానికే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. నా గురించా? అవును, నీ గురించే మా కుటుంబంలో కలతలు రేగాయి.
అభిమానంతో డబ్బిచ్చానని గొప్పలు చెప్పి వడ్డీల మీద వడ్డీలు వేసి క్షణాల మీద కట్టకపోతే వేలం వేస్తానని బెదిరించి మా పొలం రాయించుకున్నాం. ఎంతకన్నా నువ్వు చేసే సహాయం ఏముంది? మీరేదో ఆవేశంలో మాట్లాడుతున్నారు. బాగా ఆలోచించి అవసరమైతే కబురు చేయండి. సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరది? ఎవరు? నేనే. జానకి, ఆ వెళ్ళేది రాయుడు కదా? అవునండి, గోపి ఉన్నాడేమోనని చూడ్డానికి వచ్చాట. అరే, అతని చేతి కింద అంతమంది మనుషులు ఉన్నారు, స్వయంగా ఎందుకు వచ్చాడు? అందుకే మరోసారి మన గడప తప్పకుండా బాగా బుద్ధి చెప్పానులేండి. మంచి పని చేశావు. మీరు కూర్చోండి, జావ తీసుకొస్తాను. అలాగే. జావ తీసుకోండి. ఏమిటి అలా చూస్తున్నారు? జానకి, భగవంతుడు నీకు ఇంత అందం ఇచ్చాడు. ఏ గొప్పవాళ్ళ ఇంట్లోనూ సుఖపడవలసిన దానివి. ఈ కటిక దరిద్రుడు కొంచెండి. నేను బాధపడుతున్నానని మీతో అన్నానా? మాటి మాటికి అందం అందం అని వింటుంటే నా చెవులు గింగిర్లు ఎత్తిపోతున్నాయి. మీరెప్పుడు నాలో అందాన్ని చూస్తున్నారా? కేవలం అందంగా ఉండడమే నా తప్ప. నా అందం ఆధారంగా చేసుకుని మీ దగ్గర విర్రవీగుతున్నానా? లేకపోతే దాంతో మిమ్మల్ని మోసం చేస్తున్నానా? నేనెప్పుడు మిమ్మల్ని భోగభాగ్యాలు కావాలని కోరలేదే. ఎందుకండి మీరు ఇలాంటి మాటలు అంటున్నారు? నువ్వు అన్నావని కాదు జానకి, నువ్వు పడుతున్న శ్రమ చూసి నేనే అంటున్నాను. నాకు ఏ పని చేయడమో చేత కాదు. ఇంతవరకు నీ నగలు అమ్ముకుని ఇల్లు తాకట్టు పెట్టి నెట్టుకొచ్చా. ఇక ముందు ఎలా గడుస్తుందో ఆ శ్రీరామచంద్రుడికే తెలియాలి. ఎందుకండి ఇప్పుడు అలాంటి మాటలు? అసలే మీ ఆరోగ్యం బాగలేదు. అన్నిటికీ మనకు ఆ భగవంతుడే ఉన్నాడు. సాగినంత వరకు ఇలానే బ్రతుకుదాం. ఆ తర్వాత బ్రతకలేకపోతే ఇద్దరం కలిసే చచ్చిపోతానండి. జానకి, జానకి. లింగం గారు, ఎరక్కపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంట్లో నుంచి వచ్చేప్పుడు రామయ్య గారు చూశాను. నాకెందుకో భయంగా ఉందండి. ఏమండి, మీరేం భయపడక్కర్లేదు. ఆ కాయ మీ చేతితో పట్టుకుని ఈ కాయ నా చేతిలో పెట్టండి. పెట్టని చెప్తాను. అంతగా వస్తే రాయుడి గారికి జానకమ్మకి లోగడి నుంచే కథ జరుగుతుందని పుకార్లు పుట్టించేద్దాం. దాంతో కడుపు తెచ్చుకుంటే కాళ్ళ మీద పడుతుందని నోరు ముచ్చుకుని చచ్చి ఇంట్లో కూర్చుంటాడు. ఎలా వస్తుంది? ఏమండి, నేను నీళ్ళకి వెళ్ళొస్తాను. ఏం జానకి, నువ్వు నీళ్ళకి వెళ్ళడం ఏంటి? సత్యమరాలా? నేనే రావద్దన్నానండి. రావద్దన్నా? అవును, పూర్తిగా మాన్పించేశాను. అదేమిటి? సత్యమ్మ మన ఇంట్లో ఎంతకాలం నుంచి పనిచేస్తోంది? నేను అవన్నీ ఆలోచించే మాన్పించానండి. బాగుంది. మరి ఇంటి పని అంతా నువ్వు ఎలా చేసుకుంటావు? చేయడానికి పెద్ద పనే ఉందండి. మన ఇద్దరమేగా, పైగా పని పాట లేకుండా కూర్చోవాలంటే ఏం తోచదు. జానకి, ఖర్చు తగ్గించాలని మానిపించుంటాం, అంతే కదూ? ఏమండి, మీతో వాదిస్తూ కూర్చుంటే తెల్లారిపోతుంది. ఇంట్లో ఒక్క చుక్క నీళ్లు లేవు. అసలే మీది పచ్చిమ భోజనం, తొందరగా వంట చేసుకోవాలి. ఇప్పుడే వస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళకండి. అది కాదు జానకి, రేవు దగ్గర రాయుడు మనుషులు కూడా ఎక్కువగా ఉంది. ఆడవాళ్ళు ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదేమో అని. ఓ, అదే మీ భయం. అంతగా పట్టుబడితే మీరున్నారుగా ఆ శ్రీరామచంద్రులా విడిపిద్దురు గాని. జానకీదేవి గారు, నువ్వా మళ్ళీ ఇక్కడ వ్యాపరించావు? నేనెక్కడికి వెళ్తానండి? ఎప్పుడూ మీ నీడలాగే తిరుగుతూ ఉంటాను. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవటమే నా బాధ్యత. నార్మయ్య. ఎందుకండి అంత కోపం? ఇక్కడెవరూ లేరుగా, నీకు కావలసిన డబ్బిస్తాను. పద మన లాంచ్కి.
ఎక్కడికి వెళ్ళారో ఏమిటో. బాబు, మా వారు వాళ్ళు రామాలయం వైపు వెళ్ళారేమో, ఒకసారి చూసొస్తావా? అక్కడ వెళ్ళారమ్మా, ఇప్పుడు ఎటు వెళ్ళారు? అలాగా ఎక్కడి బాబు? ఎవరికో వచ్చే ప్రాణం పోయే ప్రాణం అటమ్మా, బాబుగారిని తీసుకువెళ్ళారు. అయ్యో, అసలే ఆయనకు ఒంట్లో బాగలేదు, వచ్చేటప్పటికి ఎంత రాత్రి అవుతుందో ఏమిటో. సర్లే బాబు. ఈసారైనా భగవంతుడు చల్లగా చూడాలి, పంటలు పండాలి, మన అప్పులు తీరాలి. ఏం పంటలో ఏందో, అంతా అయోమయంగా ఎడుతుందిరా. రామయ్య గారికి రాత్రి లేదు, పగలు లేదురా. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాడు మహానుభావుడు. అట్లాంటి మంచోడు కళ్ళు కప్పి నాటకం పడుతుందిరా జానకమ్మ. మాటలో కళ్ళు పోతాయి. ఏముంది, ఆ రాయుడి గారితో ఏదో సంబంధం కూడా ఏర్పాటు చేసుకున్నట్టే. ఊరంతా అనుకున్నారు తినగా వాళ్ళ ఇంటికే రాక పోపలు సాగిస్తున్నట్టు. నిజంగానా? నిజమో ఏమో, వాళ్ళిద్దరూ గోదావరి గట్టును మాట్లాడుకోవడం నేను కళ్ళలో చూశాను. అంత మంచి ఆవిడికి అదేం బుద్ధిరా? పాపం కష్టాల్లో ఉన్నారు, ఆయనకి ఏ పని చేత కాదు, ఆవిడే ఏదో విధంగా సంపాదించాలిగా. ఒక్క బియ్యం కింద కూడా లేదా, ఆయనకి పచ్చిమ భోజనం పెట్టాలి. ఎలా? సత్యమ్మా, సత్యమ్మా. అమ్మగారు, మీరా? ఇంత చీకట్లో వచ్చారమ్మా? ఏం లేదు, చెప్పండి అమ్మా. సత్యమ్మా, కొంచెం బియ్యం కావాలి, అప్పుగా ఇవ్వు. అమ్మా, మీకు బియ్యం అప్పు కావాలా? అవును, ఇంట్లో బియ్యం నిండుకున్నాయి, ఆయనకి పచ్చం భోజనం పెట్టాలి. మా బియ్యం బాగుంటుంది, అయ్యగారు తెలియరమ్మా. పర్వాలేదు సత్యమ్మా, అవి కూడా లేకపోతే వారు బస్తు ఉండాల్సి వస్తుంది. అమ్మా, అంత బాట అనకండి అమ్మా, ఉండండి తీసుకొస్తాను. అదండమ్మా, నేను తీసుకొస్తాను. పర్వాలేదు సత్యమ్మా, నే వెళ్తాను, ఇలా పోయి. అమ్మా, తొందరగా రెండు మెతుకులు తినండి. ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళావు? ముందు ఫోన్ చేయండి, తర్వాత చెప్తాను. ఎక్కడికి వెళ్ళావో చెబితేనే కానీ తిన్ను. నేను ఎక్కడికి వెళ్ళానో తెలిస్తే మీరు అసలు తినరు. చెప్పే వరకు నీ చేతి మంచినీళ్ళు కూడా తాగవచ్చు. ఏమిటి, నా చేతి మంచినీళ్ళు కూడా తాగరా? అవును, చెడిపోయిన దాని చేతితో ఇచ్చిన మంచినీళ్ళు కూడా విషంతో సమానం. ఏమండి? ఆనాడు నా తమ్ముడు చెప్పింది నమ్మకుండా వాడిని దూరం చేసుకున్నాను. నిన్ను గురించి నలుగురు ఏమనుకుంటున్నారో నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు కూడా నాకు తెలుసు. నా కళలో నేను దుమ్ము కొట్టాలనుకుంటున్నావా? పాపిస్తాను. ఏమండి, దయచేసి అలాంటి మాట్లాడకండి, నన్ను అనుమానించకండి. మీ పాదాలు పట్టుకుంటుంది. వెళ్ళను, మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. మీరేం చేసినా సరే నా ప్రాణాలు మీ పాదాల దగ్గరే వదలాలి. మా పతివ్రత మాట తీపి మనసు చేరు, ముందు నా కళ్ళ నుంచి వెళ్ళు. అన్నం సాక్షిగా చెప్తున్నానండి, నేనే పాపం ఎరగనండి. అన్నం సాక్షిగా చెప్తున్నావే, నువ్వు చేసిన సిగ్గుమాలని పైకి తోడు ప్రమాణాలు కూడా. ప్రమాణాలు
ఇప్పటికైనా మీ కోపం తీరిందా? నేను చెప్పేది వింటారా? నువ్వు ఏం చెప్పినా వినదలుచుకోలేదు. పోనేయండి, నేను లేకుండా మీరు సంతోషంగా ఉండగలరా? నేను వెళ్ళిన తర్వాత నా వల్ల ఏ దోషం లేదని తెలుసుకున్నా కూడా మీరు గుండె రాయి చేసుకుని బ్రతకగలరా? చూడండి, చిరకాలంగా నాకు ఒక్కటే ఆశ ఉంది, మీ పాదాల దగ్గర తల పెట్టుకుని పుణ్యస్త్రీగా మరణించాలని. ఆ ఆశ వదులుకున్నాను, కానీ పవిత్రమైన మీ పాదాలకు నమస్కరించి ఆ అదృష్టాన్ని మాత్రం కలగనివ్వండి. ఇంకా ఆలోచనంటరా, లంచ్ మీద తీసుకుపోదాం పదా. అయితే పట్రా. సింగర్ జానకండి. ఏమై ఉంటుందో? అబ్బా ఉండండి, అసలు ఊపిరిందో లేదో చూడండి. ఏమండో, ప్రాణం పోలేదు, బ్రతికే ఉంది, ఎదకపోయిన తీర్థం ఎదురైంది. లింగారు ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయడం ఏమిటండి, ఎదురుకు వెళ్ళిపోవడమే, ఎక్కడికైనా తీసుకుపోయి అక్కడ తీరిగ్గా యోచిద్దాం. అబ్బాయి పోలేవండి. ఎక్కడున్నా క్షేమంగానే ఉన్నా. అరే పాపం దెబ్బ తగిలి దూరంగా ఉండు. నా పారిపోవటం ఏం బాగుండదు, నా విలాస నౌకలోంచి ఎలా తప్పించుకుంటావో చేద్దామండి. ఏమిటండి, ఈ ప్రాంతం మహా లోతు, ఆమె బ్రతికి బయటపడడం కష్టం. ఒకవేళ మనమే చంపేసామనుకుంటారేమో. ఎందుకు అనుకుంటారండి, ఎలా పోయేవాళ్ళం ఎలా పోతాం? అబ్బాయి మన మామూలు పోరవండి. బాబుగారు, బాబుగారు, తమరు ఇక్కడ పడుకున్నారే బాబు. అమ్మగారు లోపల లేరు, ఎక్కడికి వెళ్ళారు బాబు? తెలియదు. అదేమిటి బాబు,
అమ్మగారి కోసం బియ్యం తీసుకొచ్చాను. పాపం ఎంత ఇబ్బంది పడ్డారో ఏమో. అమ్మగారు రాత్రి ఆ చీకట్లో పడి మా ఇంటికి వచ్చారు బాబు. తమరికి పచ్చం పెట్టాలని బియ్యం నిండుకున్నాయంటే ఇన్ని ముతక బియ్యం ఉంటే ఇచ్చాను బాబు. ఆ బియ్యం తమరు తెలియరని ఈ పూట ఈ సన్న బియ్యం తీసుకొచ్చాను బాబు. రాత్రి జానకి మీ ఇంటికి వచ్చిందా? అవును బాబు గారు, ఏనాడు ఒకరింటికి వెళ్ళి కేజాసిన తల్లి మా ఇంటికి వచ్చారు. ఏం జరిగింది బాబు గారు? అమ్మగారు ఏమయ్యారు చెప్పండి బాబు. నా జానకి ఇంట్లోంచి వెళ్ళగొట్టాను సత్యమ్మా. ఆమెను అనుమానించాను. అభిమానం ఉంటున్నా ఈ పాటికి ఏం ఉయ్యోగుయో చూసుకునే ఉంటుంది. అయ్యో ఎంత పని చేశారు బాబు గారు. సీతమ్మ లాంటి ఆ మహాతల్లిని అనుమానించారా? ఆ నాయుడు పుట్టించిన పుకార్లు మీరు కూడా నమ్మారా బాబు? ఆ దుర్మార్గుడు అమ్మగారి మీద కన్నె ఆమె వంక కన్నెత్తి చూసే ధైర్యం లేక కసి తీర్చుకోవడానికి ఈ విధంగా పన్నాగం పొందాడు. అది మీరు నిజమని నమ్మి మా జానకమ్మ తల్లిని దూరం చేశారు. పదండి బాబు, త్వరగా వెగ్గుదాం పదండి. మీరు గుండె రాయి చేసుకుని బ్రతకల్లా చూడండి. కాలంగా నాకు ఒక్కటే ఆశ ఉంది, మీ పాదాల దగ్గర తల పెట్టుకుని పుణ్య స్త్రీగా మరణించాలి. ఆ ఆశ వదులుకున్నాను, కానీ పవిత్రమైన మీ పాదాలకు నమస్కరించి ఆ అదృష్టాన్ని మాత్రం కలగనివ్వండి. ఇది వరుస ఇక్కడొచ్చా లేదా అప్పుడు అక్కయ్య అనండి తయారే. అమ్మా నాదమ్మ తల్లి వచ్చారమ్మా వచ్చారా, ఎంత ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది? జానకమ్మ గారు మనల్ని అందరినీ ఇడిచి వెళ్ళిపోయారమ్మా. ఏమి నోనేది? అవును బాబు, రామయ్య బాబు గారు అనుమానించారని ఏట్లో పడి ప్రాణాలు పెడిచారు. ఎంత పని చేశావు అక్క, దీనికంతా కారణం మీరు. అవును, సీత లాంటి మహాతల్లిని అనుమానించడానికి అవకాశం ఇచ్చారు. కలిసి ఉన్న మన కుటుంబాన్ని రెండుగా చేశారు, కానీ వాళ్ళతో చేతులు కలిపారు. ఆనాడు రాయుడితో అక్క ఏం మాట్లాడిందో మీకు తెలుసా? నువ్వు ఒక అమ్మకు పుట్టావు, ఆడవాళ్ళని పవిత్రంగా చూడాలి, పశువులా మారకూడదు, సాటి ఆడవాళ్ళని చెల్లెల్లా చూసుకోవాలని బుద్ధి చెప్పి నోరెత్తకుండా చేసి. అక్క ఇలాంటి పుణ్యమూర్తిని లోకంలో ఎంత మంది ఉంటారు చెప్పండి. ఇంకా ఇవ్వండి, అలాగే నిన్ను చూస్తున్నాను. వెళ్ళండి వెళ్ళి అక్క ఎందుకండి వెళ్ళి. బాగారు ఎలా ఉన్నారు? అమ్మా రాధా, నన్ను నా దేవుడు కూడా క్షమించడమ్మా. నా జానకి నేనే మింగేశానమ్మా. బావగారు మీ అందరికీ నా మొహం ఎలా చూపించండి. వారి కోసం నేను ఊరెళ్ళాల్సి వచ్చింది. ఇలా జరుగుతుందని తెలిస్తే నేను గుమ్మం దాటేదాన్నే కాదు. మాకు ఈ సంగతి రాయలేదు సరే, చిన్నమ్మకైనా ఉత్తరం రాశారా? ఏమని రాయనమ్మా, మీ అక్కని నేను చేతులారా చంపేశానట్లు ఆయన. జరిగిన దానికి బెంగ పెట్టుకుంటే లాభం లేదండి. మా కోసమైనా గుండె నిబ్బరం చేసుకోండి, చిన్నమ్మకు నేనే ఉత్తరం రాస్తాను. పొట్టలరా బాబు, బాబు
నువ్వు నన్ను భూపతిని అడిగి పిలుస్తున్నావట్రా. నీ పెద్దమ్మ లేకుండా నేను ఎలా తిన్నాను బాబు? ఇక నాకు ఆ యోగ్యత లేదు బాబు, లేదు బాబు. బాబు రామయ్య గారు, ఇలా రాత్రిం పగళ్ళు దిగాలు పడిపోయి తిండి తిప్పలు లేకుండా కూర్చుంటే ఏం లాభం? అబ్బాయి కూడా వచ్చాడు, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. ఇంటికి వెళ్ళి భోంచేయండి, నేను ఇంటి దాకా వచ్చి మిమ్మల్ని దిగబెట్టి వెళ్తాను. లేవండి లేవండి బాబు. నీ పాపం చూపిస్తే మా భయపడదాం అనుకుంటున్నావా? ఏంటి మా పావులు చూసి నువ్వు భయపడతామా? తల్లే గట్టింగ్ అరవబాక, నీ అరుపులు కేసి మా పావులు పడిపోతాయి, నా బతుకు చెడిపోయింది. అసలు ఏ చెట్టు ఉందిగా ఎందుకు వచ్చావు చెప్పు. ఏలా మా నాగులు తోడాలని పడయండి. ఏలా మా నాగమని డబ్బులు ఇట్టవాడే. ఏదమ్మో మాట చెప్తే తప్పేవాడిని కాదు, ఇందా లెక్క పెట్టుకో. ఏమిటి ఇలా చిక్కిపోయాయి? మనిషిని పెట్టి మారిపోతుంటాయి లేండి. ఏంటిదే? అదే నా దగ్గర ఉండే కదా అందుకో చిక్కిపోయి. ₹10 తక్కువ ఇచ్చాయో మరి, అది ఇంకా చిక్కిపోయిందా? ఏందమ్మా అడుక్కు తినేవాడి దగ్గర ₹10 తగ్గించుకోకూడదు? తగ్గించాడని నా సుమ్మా చెప్పు, మా నాగమణి ఊరుకోవద్దు. నాగమణ నాగమణి ఏందమ్మా ఉంటే నాగమణి ఎవరి దగ్గర మరి నాటకం? నోరు పడ ₹10 ఇయ్యాల్సిందే. ఇస్తా అదే, ఆ డబ్బు నీ దగ్గర ఉంచుకో, రేపు పొత్తం తీసుకొచ్చి ₹10 ఇచ్చి తోడలు తీసుకుపోతా. అమ్మాయ్యా అమ్మా తల్లి నాగమణి ₹10 నష్టం వచ్చింది ఈవేళ మనకి, ఏం చేయని చెప్పు ఇచ్చాడు కాదు. చిన్నమ్మగారికండి? నేనే ఇలాదే, నా చిన్నప్పుడు నేను చిన్నమ్మనే. నాకు తెలియకుండా చిన్నమ్మ గారికి ఉత్తరం. చంద్రం బాబు పావులోడంటే పనిసనాడు కాదు, ఒక నాగేసి ₹1000 అన్యాయంగా సంపాదించి మీ అమ్మ కోరికైతే మేమే గొప్ప. ఏమిటండి గోల బసవయ్యా? గోల కాకపోతే మరేంది బాబు, మా బొట్టలో కడుపులు కొట్టి వడ్డీలకు వడ్డీల మీద సంపాదిస్తే ఆ డబ్బు నిలదు బాబు. చదువుకున్నాడు మీరని చెప్పకూడదు బుద్ధి, లేకపోతే ఎందుకు ఈ సూట్లు బూట్లు? నిజంగా నువ్వు చెప్పేది, ఇవాళ ఎలాగైనా సరే మా అమ్మకి బుద్ధి చెప్పాలి. ఒక సహాయం చేస్తావా? ఏంటండి నిన్ను కన్న తల్లిలా పెంచిన జానికక్కయ్య మన అందరినీ విడిచి వెళ్ళిపోయింది, అందరూ ఇది ఆత్మహత్య అంటున్నారు. తేడా వెరగడైంది, 2 నెలలు డబ్బు పంపినట్టే పంపి ఎగేశారే. అమ్మా అమ్మా నా ఉసురు ఉరికిపోతుందా, దేవుడు లేడు నా ఉసురు కొట్టదు. అమ్మా నాగమణమ్మ తల్లి ఇలాగే అన్యాయం చేసిన వాళ్ళందరినీ కూడా ఒక చూపు చూడు తల్లి, కట్టుకుని కాటేసే వదిలిపెట్టకు నువ్వు ఏమైనా సరే. అమ్మా అమ్మా నాగమణమ్మ తల్లి మర్చిపోయా, వస్తున్నా వస్తున్నా. చేస్తున్నా తల్లి ఒక్క నిమిషం. అమ్మో అమ్మో మర్చిపోయానా? నాగమణమ్మ తల్లి రోజు పూజిస్తున్నావుగా నాగమణి కాదురా నాయన, ఊరందర డబ్బులు నగలు వడ్డీ అన్ని తీసి ఎవరికి తెలియకుండా ఎవటోపోతారు నా పుట్టలో దాచారు. అయ్యో ఎలా వచ్చిందో బాబు వచ్చి ఇప్పుడు కారు చేసిందిరా నాయన. వెళ్ళకరా అయ్యో చిన్న మరి అమ్మని పావు వచ్చింది. ఆయన అమ్మ తాళాలు దేవే అమ్మా, పండుగ పట్టుకుపోతారా తాళాలు దేవే అమ్మా. మా అమ్మని పావు కలిసింది, పావు కలిసిందా? ఒక నిమిషం విషయం తీసేస్తా.
ఎవరికి ఫోన్ కలిసింది? నీకు నాకు కాదు, మా అమ్మకి. మీ అమ్మక ఏ మంత్రం? అమ్మ బసాయి అన్యాయ పోటీలు తీసుకునే వాళ్ళకి నా మంత్రం వేయదు. వడ్డీ తీసుకోదు మా అమ్మాయ, తీసుకోదా? తీసుకోదు. చెప్పించి దిగు దిగు నాగా దివ్యా సుందరి నాగా. తగ్గిందా? తగ్గింది. తగ్గిందా? తగ్గింది. 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 ఒకసారి ఏమంటావా? తగ్గింది. తగ్గింది. తగ్గిందా? తగ్గిందా? లే లే లే. తగ్గిందా? లే లే లే. బసవయ్యా, నీ పెద్దలకు దండం బసవయ్యా. ఓ ఇంకా లోపలికి. దిగు దిగు నాగా దివ్యా సుందరి నాగా. నీ మేలు జన్మల మర్చిపోలేదు బసవయ్యా. కోసం గోపి కూడా గోదావరి గట్లన్నీ వెతుకుతున్నాడటండి. అమాయకుడు, అక్కడ వెతికితే ఏం కనిపిస్తుంది? ఎక్కడ పోయిందో అక్కడ వెతకాలి. కానీ రైడ్ గారు, జానకమ్మ నిజంగా గోదావరిలో పడిందంటారా? లేకపోతే ఎవరితోటైనా జనం అనుకుంటున్నారు? మరి నిజమే అయి ఉంటుంది. లేకపోతే ఈ పాటికి ఎక్కడో తేలాలిగా. తేలాలిగా. గోపి రా రా రా. ఏంటి మా వదిలి గురించి మెచ్చుకుంటుని మాట్లాడుతున్నారు? అదే ఏముంది, అందరూ అనుకునేదే మేము అనుకుంటున్నాం. పచ్చకావరిల మనిషికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తున్నట్టు. మా అన్నయ్య మీద కక్ష కొద్ది మా కుప్పలకు నుప్పుంటించారు, మా కుటుంబాన్ని రెండుగా చించారు. ఆఖరికి ఉత్తమరాలైన మా వదిన గురించి నిజంగా మాట్లాడుతున్నా. చిచి, నీ స్నేహం వద్దు, మీరు ఇచ్చిన పెట్టడం వద్దు. తొందరపడుతున్నావు గోపి. అలా విశ్లేషిస్తే సరిపోదు గోపి. నీకు అప్పచెప్పిన దేవుడి నగలు తిరిగి అప్పచెప్పాలి. ఏంటి దేవాలయ నగల? నాకెప్పుడు ఇచ్చారు? తాళాలు ఇచ్చారు, తిరిగి ఇచ్చేశారు. అలా అంటే సరిపోతుందటయ్యా. ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా మనస్సాక్షి నాకు చెబుతోంది. అలాగా నీ మనస్సాక్షి చెప్పింది పోలీస్ స్టేషన్ లో చెబుదు. ఏం బెదిరిస్తారా? నీ ఇష్టం సెట్ చేసుకోండి. నాగులు బాబాయ్, నగలన్నీ జాగ్రత్తగా తీసుకొచ్చినట్టేనా? ఎప్పుడో తెచ్చేసాను బాబాయ్. ఏసిన తాళ్ళు వేస్తాడే ఉంటాయి. సరే అయితే నేను పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చొస్తా. బెదిరిస్తున్నారు దొంగనాయ. ఏమిటండి, ఏమైంది? ఏముంది, వదిన గురించి ఏమైనా ఆచూకి చెప్తారా? నా రాయుడు గారి ఇంటికి వెళ్తే వాళ్ళంతా కలిసి వదిన గురించి నీతిగా మాట్లాడుతున్నారు. ఒకళ్ళు తండ్రి పాటేస్తారు. పోనీలేదు, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు. అనవసరంగా వాళ్ళ మాటలన్నీ అన్నయ్యను అపార్థం చేసుకున్నాను, అన్నయ్య మనసు గాయపరిచాను. ఇక నుంచి అన్నయ్యకు నాకు మధ్య ఎలాంటి అడ్డు ఉంటారు వీళ్ళు. అన్నయ్య భోంచలేదా? లేదండి, బావగారు మన లోకంలోనే లేరు. ఆయన వాళ్ళకం చూస్తుంటే అయోమయంగా ఉంది. మంచినీళ్ళు కూడా తీసుకోవడం లేదు. ఏదన్నా అన్యాయం జరుగుతుంది ఉనని భయంగా ఉంది. అన్నయ్య ఏమిటన్నయ్య అలా చూస్తున్నా? నే అన్నయ్య నీ తమ్ముడు గోపిని. నే అన్నయ్య మన ఇద్దరం భోంచేస్తారా? వద్దులేదు తమ్ముడు, నువ్వు వెళ్ళి పోంచు. అదేంటన్నయ్య, నువ్వు ఇలా దిగులుగా కూర్చుంటే పోయిన వదిన వస్తుందా? నా అన్నయ్య మన ఇద్దరం కలిసి పోంచేద్దానా? చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అవసరం తమ్ముడు. ఆమె పవిత్ర నామాన్ని జపించుకుంటూ చచ్చిపోవడమే నాకు కావలసింది. అన్నయ్య అంత మాట అనకు, అన్నయ్య అంత మాట అనకు. గోపి నేను అరెస్ట్ చేస్తున్నాను. ఇన్స్పెక్టర్ గారు, ఏమిటండి అన్యాయం? మా తమ్ముడు ఏం నేరం చేశాడని? రామాలయంలో 50,000 విలువ చేసే ఆభరణాలు కాజేసినట్టు మాకు కంప్లైంట్ వచ్చింది. కావాలంటే వెతుక్కోండి, నాకేమైనా భయమా?
ఇన్స్పెక్టర్ గారు, మీకెవరో కెట్టిన వాడు చెప్పుకుంటారు. ఆ రామాలయం మా తాతలు కట్టించింది, మా ఆలయంలో మేము దొంగతనం చేస్తామో చెప్పండి. గుడితాళ చేతులు ఈ దగ్గర ఉండగా నగలు ఎలాగపోతాయండి? అంత చెక్ చేసి మీదట ఇక్కడికి వచ్చాం. ఇంట్లో ఎక్కడ ఏం కనిపించట్లేదు సార్. దొంగసం ఇంటూ ఉంటుంది ఏంటండి? ఆ రోజున నేను కోరకుండానే రామాలయం తాళం చెవులు నా చేతిలో పెట్టింది మీ దురుద్దేశం ఇదన్నమాట. మీ రాయుడు గారు చేసిన తప్పుడు పనులన్నీ బయట పెట్టాలన్న కక్ష కొద్ది నా మీద కేసు పని ఇస్తారా? ఇదంతా కరెక్ట్ కదండి. ఇన్స్పెక్టర్ గారు, మా గోపి ఎంత నిజాయితీ గలవాడో ఊళ్ళో ఎవరిని అడిగినా తెలుస్తుంది. అలాంటి వాణ్ణి నేరస్తుడిగా పట్టుకోవటం ధర్మం కాదు. మా గోపి విడిచిపెట్టండి, రామాలయం నిర్వహణ నాది. ఒకవేళ దొంగతనం జరిగితే నేను నేరస్తుని అవుతాను, నన్ను తీసుకెళ్ళండి. క్షమించండి, మా డ్యూటీ మేము నేరవేరుస్తున్నాం. నాకేం పర్వాలేదు, అన్నయ్యని మాత్రం జాగ్రత్తగా చూస్తాను, నేను తొందరలోనే వచ్చేస్తాను. తమ్ముడు, చంద్ర, మీ అమ్మ భగవద్గీత నదులు కాచలేదురా? మా అమ్మ పాము చూసి బాగా అడలిపోయిందిరా, ఆ కంగారులో మర్చిపోయి ఉంటుందిరా మొద్దు. ఇది లేదే ఒక క్షణం కూడా దోచదు మా అమ్మకి. చిన్నమ్మ, ప్రియమైన చిన్నమ్మకు నీ చిన్నదిన దీవించి వ్రాయినది. నిన్ను కన్న తల్లిలా పెంచిన జానకక్కయ్య మనల్ని అందరినీ విడిచి వెళ్ళిపోయింది. అందరూ ఆత్మహత్య అంటున్నారు, నాకేమో నమ్మకం లేదు. మీ పెద్దన్నయ్య బెంగతో కుమిలిపోతున్నారు, చాలా బాధగా ఉంది. వీలు చేసుకుని వెంటనే రావాలను, ఇంతకంటే నేను ఎక్కువగా రాయలేను. నీ చిన్నదిన రాధ. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. ఏమైందిరా? మా చిన్ని పెద్దదిన ఆత్మహత్య చేసుకుందిట. పాపం చిన్నని తల్లిలా పెంచిందిరా. ఈ విషయం మాకెవరికి తెలియకుండా యువతలు ఇలా దాచిపెట్టింది మా అమ్మ. చిన్నికి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడుతుందో. రే, నువ్వు వెళ్ళరా. చూడండి, పక్కన సీత లేకపోతే ఆ వెర్రిరాముడు ఎంత వెలవెల్లాడిపోతున్నాడో పాపం. వాళ్ళ అనుబంధం అటువంటిది. బొమ్మను చూసి ఎంత బాధపడుతున్నామే, నిజంగా సీతను దూరం చేసుకున్న రాముడు ఎంత కుమిలిపోయాడో. భలేవారండి, ఇదిగో సీత ఇక్కడే ఉంది. పిచ్చిదాన, బొమ్మల్ని కాబట్టి కలపగలిగా, మనుషుల్ని కలపగలవా? అవును చిన్ని, అన్నయ్య అన్నయ్య అని కలవరిస్తావు, వాళ్ళని ఎప్పుడు చూడాలనిపిస్తుందా? ఎందుకుండదండి, అన్నయ్యని వదిన్ని చూసి ఎంతకాలం అయిందో. అవును, అమ్మ యాత్రకెళ్ళి తిరిగి వచ్చేసరికి మనం వెళ్ళి వచ్చేయచ్చు. ఇప్పుడే బయలుదేరుతాం, బట్టలు చూద్దాం. కానలకేగి కాంతలు వాసి ఎంతో వేదన చిందితివయ్యా, అంతే లేని చింతలన్నీ అంతే లేని చింతలన్నీ ఎంతగవోచావు రామయ్యా, శరణము నీయవయా రామ కరుణను చూపవయా, జగదభిరామ రఘుకుల సోమ శరణము నీయవయా రామ కరుణను చూపవయా. ఇంకెక్కడ వదినమ్మా? ఏమైంది వదినా? అన్నయ్య నువ్వేలా చెప్పు, ఏమైంది? అమ్మా చిన్ని, నేను మనిషిని కాదమ్మా రాక్షసుని. నా కారణంగా మీ వదిన చచ్చిపోయిందమ్మా, నేనే చంపానమ్మా. చెన్ని, ఇంతవరకు ఆయన బ్రతికున్నందుకు సంతోషించమ్మా. గతాన్ని జ్ఞాపకం చేసి ఆయన గుండెల్ని పిండుద్దు తల్లి.
అవును చిన్ని, ఆ ఉత్తరం నీకు అందకుండా మా అమ్మ దాచేశారు. అది నేను నిన్ననే చూశాను. ఈ విషయం తెలిస్తే నువ్వు బాధపడతావని నీకు చెప్పకుండా ఇక్కడ తీసుకొచ్చాను. చిన్ని, జరిగిన దానికి బాధపడితే లాభం లేదమ్మా. మీ అన్నయ్యని కాపాడుకోవాలి. వారి ఇంట్లో ఉన్నంతకాలం అక్కయ్య జ్ఞాపకాలు మరవనంతకాలం ఇలాగే ఉంటారు. వారికి మనశ్శాంతి కావాలంటే కొంతకాలం ఈ ఊరు వదలడం మంచిదమ్మా. అవును చిన్ని, వారిని వెంటనే తీర్థయాత్ర తీసుకెళ్ళటం మంచిది. ఏం బాబు? బాబు, నా జానకి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి అన్యాయంగా నా తమ్ముడు జైలు పాలయ్యాడు. అవునమ్మా, అక్కయ్య తావుకి ఎవరు కారణం? ఆ పాపిష్టి రాయడే వారిని కూడా జైల్లో పెట్టి. ఎంత పని జరిగింది. సరే చెల్లి, మీరు వచ్చే వరకు చిన్నకు తోడుగా నేనుంటాను. చిన్నబాబుకు జరిగిన అన్యాయాన్ని కూడా బయటపెట్టి అసలు నేరస్తులు పట్టించడానికి ప్రయత్నిస్తాను. బావగారు, మా మాట కాదనకండి. రేపు ఏకాదశి గడియల్లో ప్రయాణం అయితే బాగుంటుంది. అవునన్నయ్య, వెళ్దామా? చెప్పన్నయ్య. అలాగేనమ్మా, ఎన్ని తీర్థాలు తిరిగితే మాత్రం నాకు మనశ్శాంతి దొరుకుతుంది. ఇలా రాయే నిన్నిడిసి నేనుండలేనే అలా చిల్లాంటున్నా. ఓ అబ్బో సరుకున్నోడ్నే అలా చిల్లాంటున్నా. ఓ అబ్బో సరుకున్నోడ్నే సాలు సాలు పోరా, నీ సరుకున్నకి నీ సరుకు. పేరుకేమో మంత్రి, నీ పనులే సానా తంత్రి. పేరుకేమో మంత్రి, నీ పనులే సానా తంత్రి. ఎంత పెద్ద బుర్రైనా ఈడి ముందు వంగాలే, ఎసుమంటే పిల్లకైనా ఈ చేతికి సిక్కాలే. ఎంత పెద్ద బుర్రైనా ఈడి ముందు వంగాలే, ఎసుమంటే పిల్లకైనా ఈ చేతికి సిక్కాలే. భూకదంపు ఆపు, నీ భూకరింపు లాపు, ఆ కొంత సూపు లాపు. అంతటి గుమ్మడికాయ కత్తికేమో లోకువ, ఘరాన్న మునగో నిన్నీకు నేను లోకువ. ఇలా గిల్లా రాయే నిన్నిడిసి నేనుండలేని అలాంటిల్లాంటున్నా. ఓ అబ్బో సరుకున్నోడ్ని అలాంటిల్లాంటున్నా. ఓ అబ్బో సరుకున్నోడ్ని కమ్మి తంట నీ చేల ఒళ్ళు మంట. నువ్వు నేను జంట ఇక పండుతుంది పంట. మనసెప్పుడు ఇవ్వకుంటే మాట్లాడను నేను. పోసుకోలు హస్కు పన్న పోట్లాటే నేను. సాలు సాలు పోరా, నీ సరుకున్నకి నీ సరుకు. పేరుకేమో మంత్రి, నీ పనులే సన్నా తండ్రి. ఇలా రాయి నిన్నిడిసి నేనుండలేని అలాంటిలాంటోన్నా. ఓ అబ్బో సరుకున్నోడ్ని అలాంటిలాంటోన్నా. ఓ అబ్బో సరుకున్నోడ్ని. ఎవర్రాది? చిలకండి. మరి అలాంటి చిలకను అలా వదిలేస్తే ఎలా రా? మన పంజరంలో పెట్టుకుందాం, తీసుకు. సొంత చిలకండి. సొంత చిలక? అవునండి. అలాగే రండి బాబా. బాబు బాబా, లేకపోతే మన సంగతి తెలుసుగా. వెళ్ళు. నీ పేరేనా అంజీ?
అవునండి. నిజం చెప్పు, మా చిన్నబాబు గోపి రామానాయ నగలు దొంగిలించాడా? లేదండి, గోపి గారు అట్టని మనిషి కదండి, రాయుడు గారు మనిషిలా పనిచేయించారండి. ఆ నగలు ఎక్కడ ఉన్నాయో నాకు బాగా తెలుసండి. ఈ విషయం 10 మంది ముందు నువ్వు సాక్ష్యం ఇస్తావా? సత్యప్రమాణం పూర్తికండి. సరే, మా చిన్నబాబు జామీన్ ఇచ్చి విడిపిస్తా. అవునండి, మీరు గోపి గారు నెటగానే విడిపించారండి. ఆ రాయుడికి బుద్ధి చెప్పకపోతే మన గ్యామాన్ గారు ఇచ్చాడు మరి. అలాగే. ఎందుకు కాపాడా? ఇంకా నేను ఎందుకు బ్రతకాలి? ఈ జన్మలో వారిని చూసే అదృష్టం లేదా? మనం ఇంటికి వెళ్ళిపోదాం అన్నయ్యా. ఏం తల్లి, ఈ తీర్థయాత్రలు చేయటం వల్ల లాభం ఏంటి అన్నయ్యా? నువ్వు ఇంట్లో ఉంటే వదిలి మరవకుండా ఉన్నావని ఇలా తీర్థయాత్రలు తీసుకొస్తే ఇక్కడ కూడా ఇలా ఉంటే ఎలా అన్నయ్యా? పిచ్చింది, అలాంటిది ఏం లేదమ్మా, బాధపడదు. నువ్వు బాధపడకమ్మా, ఊరుకు అమ్మా అన్నయ్యా. ఎవరో బిచ్చగత్తె చేయి తొక్కినట్టున్నాను, పాపం బాధపడుతుందేమో. వెళ్ళి కొంచెం డబ్బులు ఎక్కువగా వేసిరా అమ్మా, వెళ్ళు. ఇదిగమ్మే, మా అన్నయ్య నీ చేయి పొరపాటును తొక్కాడట, బాధపడకు, ఇగో ఈ డబ్బులు తీసుకో. నేనే పొరపాటు చేయలేదండి, నేనే పొరపాటు చేయలేదు. ఇప్పటికైనా నన్ను క్షమించండి. జానకి, నువ్వే నన్ను క్షమించాలి. ఊరులా తిరుగుతూ మనశ్శాంతి లేకుండా ఇంతవరకు నేను అనుభవించిన శిక్ష చాలు. నేను చేసిన తప్పు మరిచిపో జానకి, మరిచిపో. జానకి, ఏమిటిలా అయిపోయావు? ఆఖరికి నిన్ను ఈ స్థితిలో నేను చూడవలసి వచ్చిందా? ఏమైనా మిమ్మల్ని చూడగలిగాను అంతే చాలు. అక్కడ బాబు రాధ
అంతా బాగున్నారా? ఏమండి నన్ను ఇంటికి తీసుకెళ్లరు? అలాగే జానకి. మన రామాలయానికి తీసుకెళ్ళండి. జానకి, జానకి అమ్మా. రాధమ్మ తల్లి రండి బాబాయ్, కూర్చోండి. ఎంత కలకల్లాడవలసిన ఇల్లు ఎలాగైపోయిందమ్మా. అవును బాబాయ్ గారు, అక్కయ్య పోయిందన్న బాధ నుండి తీరుకోకముందే అన్యాయంగా వీరు జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. అమ్మా, రాయుడు గారు మనం అనుకున్నంత దుర్మార్గుడు కాడమ్మా. కేసు సంజాషి కోసం ఆఫీసర్లు వచ్చారు, నేను వారికి మనవి చేశాను. రాయుడు గారు కూడా అన్నారు గోపిది ఏమీ తప్పులేదని. నువ్వు ఒక్కసారి వచ్చి కనపడు, గోపి వెంటనే విడుదలైపోతాడు. నేనా? ఆ దుర్మార్గుడి దగ్గరికా? నేను రాను. మనం వెళ్ళేది అక్కడికి ఎవడమ్మా? ఆఫీసర్ల దగ్గరికి. పెద్దవాడిని నేనుండగా ఆ భయం ఎందుకమ్మా? నువ్వు వచ్చేలా నుంచో అన్ని విషయాలు నేను చూసుకుంటాను. గోపిని విడుదల చేసే బాధ్యత నాది. మరి ఆఫీసర్లు వెళ్ళిపోతారు, దొరక పెట్టారు. రే, రాధమ్మ గారు ఎక్కడికి రా? ఇంకెక్కడే రా, రాయుడు గారి ఇంటికి. ఎందుకు? ఎందుకంటే రా బాబా. గోపి గారు! అవును, ఆ భావాన్ని జామీన్ ఇచ్చి ఇప్పుడే తీసుకొస్తుంది బాబు. అన్నయ్యం అయిపోయింది బాబు. రాధమ్మ గారిని మోసం చేసి రాయుడు గారు మనసులు నాకెళ్ళిపోతున్నారు బాబు. అయ్యా, రాధమ్మ వచ్చింది, పాపం ప్రాధేయపడుతుంది. మీరు దయ చూపాలి. మీరు కాదండి అని వీళ్ళే దయ చూపాలి. నాకు దయ లేకపోవడం ఏంటి కరణం గారు? అందుకేగా పిలిపించింది. లోపలికి పంపించండి. లోపలికా? లోపలికి ఎందుకు కరణం గారు? అదేం ప్రశ్న? పిచ్చి ప్రశ్న. కరణం గారు, మీరు ఇంత మోసం చేస్తారా? నా భర్త నిరిపిస్తారని ఆశపెట్టి నన్ను ఇక్కడికి తీసుకొస్తారా? నా కోరిక తీరుస్తానంటే విడిపిస్తాను. ఇంత మోసం చేస్తారా? దుర్మార్గుడా, నన్ను మోసం చేసి తీసుకొస్తావా? నా బాబు ఎక్కడ? ఈ బాబుకి హాయిగా ఉన్నాడు. సిగ్గులేదు. సిగ్గా? ఎందుకు? నీలాంటి ఆడది ఇలాంటి భవనానికి వచ్చినందుకు ఎంతో సంతోషపడాలి. Oh, my God.
నీలాంటి చీడపురులు ఈ ఊర్లో ఉంటే ఈ ఊరికే కలకు. దేవుడు లాంటి రామయ్య గారి సంస్కారాన్ని సర్వనాశం చేసు. పోలీస్ స్టేషన్ తీసేద్దాం. పోలీస్ స్టేషన్ కిందకు రామాలయాన్ని తీసుకెళ్ళు. అదే మన న్యాయస్థానం. మన గ్రామ ప్రజలే తీర్పు చెప్తారు. నేను నమ్ముకున్న నీ భక్తురాలి తీసుకొచ్చాను. ఏ పాపం ఎరగని అమాయకురాలికి ఎందుకు ఈ శిక్ష? తప్పు చేసింది నేను, పాపాన్ని కొడగట్టింది నేను. నన్ను దండించు స్వామి, నా జానకిని బ్రతికించి నన్ను తీసుకుపో స్వామి. రామయ్య గారు, ఈ తల్లి ఎక్కడ కనిపించింది మీకు? ఏమిటి ఇలా అయిపోయింది? ఇదంతా నేను చేసిన పాపానికి ఫలితం. ఆచార్య గారు చెప్పుడు మాటలు విని ఆవేశానికి లోని నా జానకని అనలారి మాటలు అన్నాను. తొందరపడి ఇంట్లో నుంచి తరిగి వేశారు. చివరికి ఈ స్థితికి తీసుకొచ్చారు. నా జానకి నాకెక్కడ కనిపించిందో తెలుసా? నానే వాళ్ళు లేక ముష్టెత్తుకు బ్రతుకుతూ కడుపుకింత అన్నం కరువుని కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయింది. నేను రాక్షసుని, పాపాత్మని, ఇంకా నేను ఎలా బ్రతకదు? బాధపడకండి రామయ్య గారు, బాధపడకండి. మన రామాలయం చాలా పవిత్రమైంది. తరతరాలుగా సేవ చేస్తున్న మీ కుటుంబానికి ఆ శ్రీరామచంద్రుడు ఎన్నటికీ అన్యాయం చేయడు. జానకమ్మ ఆరోగ్యం త్వరలోనే బాగుపడుతుంది. ఇదిగో ఈ స్వామి తీర్థమిద్ద. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త దుర్తోపశమనం, శ్రీరామ పాదోదకం, పావనం శుభం. అక్క, అక్క, అక్క.
మన కష్టాలకి కనబడిన రాయుడు నాకు వెళ్ళాడు కాలు నన్ను క్షమించండి. నా చుట్టూ చేరి నా డబ్బు కోసం నన్ను పొగిడి తప్పుడు దారి పట్టించిన వాళ్ళ మాటల్లో మీ కుటుంబానికి ద్రోహం చేశాను. మీరే శిక్ష వేసినా అనుభవిస్తారు. రాయుడు గారు ఆయన కాలం మీద కాదు, ఆ మహాదారి జాగం కాలం మీద కూడా పడు. అమ్మా మీ కాళ్ళు పట్టుకునే అర్హత కూడా నాకు లేదు. రాయుడు గారు మీ అందరూ ఎదుట తలెత్తుకు నేను బ్రతకలేను, ఊరు విడిచి వెళ్ళిపోతాను. రాయుడు గారు ఇదంతా విధివశాత్తు జరిగింది. ఆ కీడు మా కుటుంబ కష్టాల వల్ల తీరిపోయింది. మీలో పరివర్తన కలిగింది అంతే చాలు. మీరెక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. అదేమిటన్నాయా, నేను వదిలిపెట్టాను వెళ్ళి ముందుకించి ఊరంతా ఊరేళ్ళి. ఆవేశపడకండి బాబు, ఆయన తన తప్పు తాను తెలుసుకున్నాడు. ఎంతటి పాపాలైనా పశ్చాత్తాపం వల్ల పరిహారం అవుతాయని పెద్దలు చెప్తున్నారు. ఈ స్వామి సన్నిధిలో ఒకరిని శిక్షించే అధికారం మరొకరికి లేదు బాబు. శిక్షించినా రక్షించినా అన్నిటికీ ఆ శ్రీరామచంద్రము. జయ జయ రామ్ జానకి రామ్ పావన నామ మేఘ శ్యామ్ జయ జయ రామ్ జానకి రామ్.